వాయిస్ రాకుంటే గనక వినిపించకుంటే గనక నాకు ఒకసారి చెప్పండి సార్, నాకు ఇంటిమేట్ చేస్తే చెప్తాను సార్, చెప్తాను. ఇఫ్ ఎనీ ట్రబుల్ విల్ లెట్ యు నో. నేను ఒక ఎస్ నేను ఒక్క 5 మినిట్స్ ఎందుకంటే జీరో నుండి అందరికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను సార్. ఒక 5 మినిట్స్ నేను దీని గురించి చెప్తాను, బ్రీఫ్ గా చెప్తాను, తర్వాత మనం డైరెక్ట్ సబ్జెక్ట్ లోకి వెళ్దాం సార్. ఎస్ యాక్చువల్గా కంప్యూటర్ ఏంటంటే సార్, యాక్చువల్గా దాన్ని కనుక్కున్నది మాత్రం క్యాల్కులేషన్ పర్పస్ దాన్ని కనుక్కున్నారు. ఒక 200-300 సంవత్సరాల నుంచే దాన్ని కనుక్కోవడం అనేది జరిగింది. కానీ అప్పుడు క్యాల్కులేషన్ పర్పస్ కనిపెట్టినప్పుడు ఈ రకంగా ఉండేది, ఒక్కో కంప్యూటర్ని ఇలా 100 మందికి పైగా ఆపరేట్ చేసేది. తర్వాత ఇప్పుడు మనం దాన్ని అడ్వాన్స్ చేస్తూ మనం ఇప్పుడు ప్రెజెంట్ అనేది ఈ పొజిషన్లో చూస్తున్నాం, ల్యాప్టాప్ ప్లస్ డెస్క్టాప్ అని చూస్తున్నాం. కానీ ఇంకా ఓన్లీ మానిటర్ ఉంది కదా, మానిటర్లోనే ఇన్బిల్ట్ సిపియు కూడా ఇన్బిల్ట్ అయిపోయింది. అటువంటి అడ్వాన్స్ అనేది టెక్నాలజీ మనం చూస్తున్నాం. అయితే మనము కంప్యూటర్ క్రియేట్ చేసింది, ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అనేది మాత్రం మనం చార్లెస్ బబేజ్ అని అంటాం సార్. ఇంకా 1800 ఆయన కనుక్కోవడం జరిగింది. అన్ని కంప్యూటర్ల కంటే ఇది డిఫరెంట్గా ఉందన్నమాట. ఎందుకు ఇతన్ని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అన్నారంటే, అతను కనుక్కున్నటువంటి కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ సార్, ఈ యొక్క సిస్టమ్ ద్వారానే ఇప్పుడు అన్ని కంప్యూటర్స్ కూడా ఇదే రకంగా నడుస్తుంది. దీని ద్వారానే అడ్వాన్స్ టెక్నాలజీ అన్ని కూడా పెరుగుతుందన్నమాట. ఎగ్జాంపుల్గా నేను సింపుల్గా చెప్పాలంటే ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ అంటే, ఇప్పుడు ఒక ఏటీఎం మెషిన్ అనుకోండి, ఏటీఎం మెషిన్లో మనం ఏం చేస్తాం, ఒక డెబిట్ కార్డ్ ఇన్సర్ట్ చేస్తాం, అంటే ఇన్పుట్ ఇస్తున్నాం మనం. అక్కడ డెబిట్ కార్డ్ ఇన్సర్ట్ చేసి మనం అక్కడ ఏమడతామంటే ఎగ్జాంపుల్ ఒక 5000 విత్డ్రావల్ అని అడుగుతాం. అన్నప్పుడు ఏం చేస్తుంది ఒక మెషిన్, ఏం చేస్తుంది, లోపల ప్రాసెస్ చేస్తుంది. మనకు సౌండ్ వస్తుంది చూడండి, లోపల ప్రాసెస్ చేస్తుంది. మనం 5000 అడిగాం, ఎస్ తన అకౌంట్లో బ్యాలెన్స్ ఉందా లేదా, అకౌంట్ నెంబర్ కరెక్టా కాదా, ఈ డెబిట్ కార్డ్ అనేది కరెక్టా కాదా అనేది ట్యాలీ చేసి ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసి ఏం చేస్తుంది, మనకి అవుట్పుట్ మనకి 5000 రూపీస్ మనం ఏదైతే అడిగామో అది ఇచ్చేస్తుంది అన్నమాట. ఆ రకంగా ఎగ్జాంపుల్గా నేను చెప్పాను, సింపుల్గా కంప్యూటర్ కూడా అదే ప్రాసెస్ చేస్తుంది. మనం ఏదైతే అడుగుతామో ఇన్పుట్, ఏదైతే మనం కీబోర్డ్ మౌస్ ద్వారా ఇన్పుట్ ఏదైతే మనం కంప్యూటర్కి ఇస్తామో అది ప్రాసెస్ చేస్తుంది, ప్రాసెసర్ అనేది ప్రాసెస్ చేస్తుంది, అవుట్పుట్ మనకి మానిటర్ ద్వారా డిస్ప్లే ఇస్తుంది. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేశాను, ఈ యొక్క స్లైడ్ చూపించాలని నేను ఇన్పుట్ ఇచ్చాను, అది ప్రాసెస్ చేసింది, అవుట్పుట్ మనకి ఇలా డిస్ప్లే ద్వారా మనకి కనిపిస్తుంది అనమాట. అయితే మేజర్ కాంపోనెంట్స్ వచ్చేసి కంప్యూటర్కి మనం సిపియు, మానిటర్, కీబోర్డ్, మౌస్, మదర్ బోర్డ్, ర్యామ్, ప్రాసెసర్, హార్డ్ డిస్క్, ఇవి అనేది మేజర్ కాంపోనెంట్స్ సార్. ఇవి అన్నీ, ఇది ఏది లేకపోయినా కూడా కంప్యూటర్ అనేది ఆన్ కదమ్మా. ఎస్, ఇలా మనం పిక్చర్ ద్వారా చూసుకోవచ్చు. ఇది ర్యామ్, ఇది ప్రాసెసర్, ఇది మదర్ బోర్డ్, మానిటర్, హార్డ్ డిస్క్, సిపియు. దీన్ని మనం సిపియు అంటాం సార్. యాక్చువల్లీ కనబడడానికి ఏంటంటే మనకి జస్ట్ ఒక క్యాబినెట్ బాక్స్. సిపియు ఎందుకంటాం అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అంతా ప్రాసెస్ కూడా ఇక్కడే జరుగుతుంది అనమాట. అందుకే దీన్ని సిపియు అని అంటాం మనం. ఎస్, నెక్స్ట్ వెళ్తే అవుట్పుట్ డివైసెస్ వచ్చేసి మనకి ఇలా ప్రింటర్, ఫ్యాక్స్, స్పీకర్ అనేది మన అవుట్పుట్ డివైస్ కింద చెప్పుకోవచ్చు. ల్యాప్టాప్ అనేది నేను ఎందుకంటే సార్, అందరికి కూడా నేను జనరల్గా డెస్క్టాపే నేను ప్రిఫర్ చేస్తాను. ల్యాప్టాప్ అనేది ఎక్స్పెన్సివ్, అది ఎప్పుడు అవసరం వస్తుందంటే ఎప్పుడైతే మనం ఎక్కడ పడితే అక్కడ మనకి ఎక్కడ వెళ్ళినా కూడా మనతో పాటే ఉండాలి, ఎక్కడైనా మనం పని చేసుకోగలగాలి అంటేనే ల్యాప్టాప్ యూజ్ చేయాలి. లేదంటే మనకి అక్కడ సౌండ్ వస్తుంది సార్, ఒక నిమిషం మ్యూట్ చేసుకోండి సార్ ఎవరు. అందరిని మీరే అన్మ్యూట్ చేయండి సార్. రూపా కిషోర్ అండి. ఎస్ ఎస్ ఎస్, ఇప్పుడు చేసేస్తాను సార్. యా, ఇప్పుడు చేసాను. యా, ల్యాప్టాప్ నేను డెస్క్టాప్ అనేది ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అది చాలా ఎక్స్పెన్సివ్. మనం చిన్న ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మినిమం 1000 ఉంటుంది, మినిమం 2-3000 అనేది ఖర్చు అవుతుంది. డెస్క్టాప్ అంటే మనకి 200-300 కూడా మనకి రిపేర్ అనేది అయిపోతుంది. అయినా కూడా దాంట్లో ఎక్కువ రేడియేషన్ అనేది ఉంటుంది ల్యాప్టాప్లో. డెస్క్టాప్లో మనకి అటువంటి ఇబ్బంది ఉండదు. మనం కేబుల్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ కనుక తీసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది అనేది డెస్క్టాప్ ద్వారా ఉండదు. మన పని కూడా కొంచెం దానికంటే స్పీడ్గా ఉంటుంది, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, చాలా లో ఎక్స్పెన్సివ్ అనమాట. మొబైల్ కూడా ఏంటంటే మొబైల్ కూడా చాలా యాప్స్ అనేది యూజ్ చేస్తున్నాను, అందులో కూడా చాలా రేడియేషన్ ఉంటుంది సార్. అందుకనే అన్నిటి కూడా డెస్క్టాపే నేను బెస్ట్ అని నేను ప్రిఫర్ చేస్తుంటాను. తర్వాత మేజర్ ఇన్పుట్ డివైస్ కీబోర్డ్, మౌస్. తర్వాత యూసెస్ ఆఫ్ కంప్యూటర్ అనేది మనం జస్ట్ ఒకసారి ఇంట్లో మనం ఏంటంటే ఎంటర్టైన్ పర్పస్, మనం ఇంట్లో అందరూ యూజ్ చేస్తుంటారు, ఏదైనా మన మెయిల్ కానివ్వండి, గేమ్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, అలా రకరకాలుగా ఉపయోగిస్తారు. బిజినెస్లో మనం చెప్పుకుంటే 99% కూడా ప్రతి కంప్యూటర్లో ఉంటుంది. గవర్నమెంట్లో కూడా ప్రతి సిటిజన్ డాటా అనేది కూడా గవర్నమెంట్ అనేది కంప్యూటర్లోనే స్టోర్ చేసుకుని ఉంటుంది. ఎడ్యుకేషన్, ఇప్పుడు ఎగ్జామ్ మనం ట్రైనింగ్ చెప్పుకుంటున్నాం, అలాగే ఎగ్జామ్స్ అన్నీ కూడా ట్రైనింగ్ సంబంధించి అన్ని రకాలుగా కంప్యూటర్ అనేది వాడకం చాలా ఎక్కువైంది. బ్యాంకింగ్లో చూసుకున్నాం మనం, ఏ ఫీల్డ్లో చూసుకున్నాం, మెడికల్ అన్ని ఆపరేషన్ కానివ్వండి, టెస్ట్ కానివ్వండి, అన్నీ కూడా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే కూడా
ప్రతి ఒక్కటి అడ్వాన్స్ టెక్నాలజీ వాళ్ళు క్రియేట్ చేస్తూనే ఉంటారు సార్. ఏదో ఒక టెక్నాలజీ యొక్క సాఫ్ట్వేర్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. అప్డేట్ అప్డేట్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇలా కంప్యూటర్ ద్వారానే ఇంకా ఇన్వెన్షన్ అనేది మనకి ఇలా డెవలప్మెంట్ అనేది అప్గ్రేడేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు 40% ఉండేది మన యొక్క కంప్యూటర్ యొక్క యూసేజ్. ఇప్పుడు ఈ కరోనా పరిస్థితి తర్వాత ఏమైందంటే 70% వచ్చింది, మోర్ దెన్ 70% వచ్చింది. ఇంకా ఎక్కువ కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకని అందరూ కూడా దీన్ని నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేర్చుకుంటే అన్ని అవకాశాలు వస్తుంది. మన పర్సనల్ బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు, అలాగే జాబ్ పర్పస్ కూడా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది సార్. ఇవంతా కూడా ఓకే సార్. ఇదంతా కూడా మనకి ఇబ్బంది లేదు. కొన్ని డెస్క్టాప్ సెట్టింగ్స్ కూడా నేను చూపిస్తాను, నేను సబ్జెక్ట్లోకి వెళ్తాను. మనకు ముఖ్యంగా ఏంటంటే మనకి కంప్యూటర్లో అవసరం వచ్చేది అంటే జస్ట్ ఈ పార్ట్స్ అనేది ఎందుకు చెప్పానంటే మనకు తెలుసుకోవాలి. చాలామంది ఆపరేట్ చేయడానికి భయపడుతూ ఉంటారు. ఆ కంప్యూటర్లో ఏముంటుందో, మనం ఏం టచ్ చేస్తే ఏమవుతుందో అనేటటువంటి భావన అనేది ఉంటుంది. అది కాకుండా మనం ఏ పార్ట్స్, సిపియులో ఏమేమి పార్ట్స్ ఉంటాయని నేను చెప్పాను. మదర్ బోర్డ్, హార్డ్ డిస్క్ ఇవన్నీ నేను ఫిజికల్గా నేను ఇక్కడ చూపించాను. అవి ఉంటాయని మనకు తెలిస్తే మనం ఎలాగైతే కంప్యూటర్ అనేది మన సొంతంగా ఆన్ చేసుకుంటే కనుక మనకి అప్పుడు భయం అనేది ఉండాలన్నమాట. మనం ఆపరేట్ చేసుకుంటే చేసుకోవడానికి భయం అనేది ఉండదు. ఇంకా నేను డీప్గా నేను చెప్పేది కానీ సమయం మనకు తక్కువ ఉంది కాబట్టి నేను బ్రీఫ్గా చెప్పాను. అలాగే ఎక్కువ మనకి అవకాశం అవసరం ఉండేది ఏంటంటే ఎక్సెల్ సార్. ఎక్సెల్ నేను ఫస్ట్ చెప్తాను. ఎక్సెల్లో ఏంటంటే మన కంప్యూటర్ ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాం, ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏ పని చేసినా కూడా సాఫ్ట్వేర్ పైన డిపెండ్ అయి ఉంటుంది సార్. కంప్యూటర్ ఆన్ కానీ, కొత్త కంప్యూటర్ కొన్నారు మీరు, 100,000 రూపాయలు పెట్టి అన్నీ కొనుక్కున్నారు, హార్డ్ డిస్క్ కొన్నారు మీరు, అందులో సీడీ డివిడి రైటర్ కొనుక్కున్నారు, మదర్ బోర్డు కొనుక్కున్నారు, సిపియు మానిటర్ అన్నీ కొనుక్కున్నారు, కానీ ఆన్ కాదు మీకు. అది ఆన్ కావాలంటే ఇక్కడ నుంచి మనకి సాఫ్ట్వేర్తో పని ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. అది ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటుంది. మైక్రోసాఫ్ట్, యూనిక్స్, లైనిక్స్ అని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. మోర్ దెన్ 90% మైక్రోసాఫ్ట్ అనే యూస్ చేస్తారు. అందులో ఏదైనా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మనకి ఇలా డెస్క్టాప్ రూపంలో ఇలా కంప్యూటర్ అనేది కనిపిస్తుంది సార్. ఇక్కడ మీకు అంతా కనిపిస్తుందో ఇదంతా డెస్క్టాప్ అనమాట, డెస్క్టాప్ అని అంటాం దీన్ని. కాకపోతే ప్రాసెస్ అంతా కూడా మనకి సిపియులో జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ డిస్ప్లే మాత్రం మనకి మానిటర్ ద్వారా జరుగుతుంది. మానిటర్ ఇక్కడ మనకి ఏ పని కూడా చేయదు, అది ఓన్లీ డిస్ప్లే పర్పసే. అయితే ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏదైనా పని ఉంటుంది. పని ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మోర్ దెన్ 99% 100% కూడా చెప్పొచ్చు, ప్రతి కంప్యూటర్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. అది అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం మనం దీన్ని. ఓకే, అది ఏమో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, ఇది అప్లికేషన్ సాఫ్ట్వేర్. ప్రతిది కూడా మనకి ఏ పని చేయాలన్నా కూడా ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది కావాలి. మనం ఇంటర్నెట్ కనెక్ట్ కావాలన్నా, లేదంటే మనం ఏదైనా ఫైల్ ఓపెన్ చేయాలన్నా, ఏదైనా టైప్ చేసుకోవాలన్నా, ఏది చేయాలన్నా కూడా అప్లికేషన్ పైనే ఆధారపడి ఉంటుంది. అలా డిఫరెంట్ డిఫరెంట్ ఎన్నో రకాల కొన్ని లక్షల అప్లికేషన్స్ అనేది ఉన్నాయి. మనకి ఏది ఎక్కువ యూజ్ అవుతుందంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎంఎస్ ఆఫీస్ అని అంటాం అందరూ. అందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అండ్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. మైక్రోసాఫ్ట్ వర్డ్ ఏంటంటే అది అడ్వాన్స్డ్ వర్డ్ ప్రాసెసర్. అందులో మనం ఏదైనా టైప్ చేసుకోవచ్చు, మన ఇన్ఫర్మేషన్ ఏదైనా టైప్ చేసుకోవడానికి, మ్యాక్సిమం డేటా స్టోర్ చేసుకోవడానికి అది వర్డ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అది అడ్వాన్స్డ్ వర్డ్ ప్రాసెసర్ అనమాట. అంతకంటే ఎక్కువ ఆప్షన్స్ అనేది ఇప్పటివరకు మనకి అవసరం రాలేదు. అందులోనే మనం 50% కూడా మనం యూజ్ చేయలేము సార్ అందులో. తర్వాత వచ్చేసి మనకి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఎందుకంటే అది న్యూమరికల్ డేటాకి చాలా సూట్ అవుతుంది సార్. న్యూమరికల్ డేటాకి చాలా సూట్ అవుతుంది. అది ఎలా సూట్ అవుతుంది అనేది నేను ఆల్రెడీ టైప్ ఉన్న ఫైల్ అనేది నేను చూపిస్తాను. ఎందుకంటే మళ్ళీ టైప్ చేసుకోవడం మనకి మళ్ళీ సమయం అనేది వృధా అవుతుంది. అలా కాకుండా ఎస్ ఇలా ఉంటుంది సార్. ఇది యాక్చువల్గా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని ఓపెన్ చేయాలంటే నేను ఒకసారి చెప్తాను మీకు. ఈ ఫైల్ మినిమైజ్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఏది కావాలన్నా కూడా కంప్యూటర్కి ఏం చేయాలి సార్, మనం కమాండ్ ఇవ్వాలి. ప్రతి ఒక్కటి కమాండ్ అనేది ఇవ్వాలి. అదేంటంటే ఇప్పుడు నా మనసులో నేను అనుకుంటున్నాను ఈ ఫైల్ ఓపెన్ కావాలంటే ఓపెన్ కాదు. దానికి ఏం చేయాలంటే మనం ప్రతిది సెలెక్ట్ అనేది చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకుని మనం సెలెక్ట్ చేయడం, సెలెక్షన్, సెలెక్ట్ చేయడం, క్లిక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతిది ఏది కావాలన్నా కూడా కంప్యూటర్కి కమాండ్ అనేది మనం తెలియజేయాలి. దాన్ని మౌస్ ద్వారా ప్రతి ఒక్కటి కూడా మనం తెలియజేయాలి. ఇప్పుడు ఎక్సెల్ ఓపెన్ చేయాలంటే మనకి 3 ways ఉంటాయి సార్. 3 ways మీరు ఒకటిసారి రాసుకోండి. ఎక్సెల్ ఓపెన్ చేయడానికి 3 ways ప్లస్ ఎనీ ఫైల్ ఓపెన్ చేయడానికి 2 ways 3 ways. అయితే నేను ఫస్ట్ ఫైల్ ఓపెన్ చేయడానికి చూపిస్తాను. ఎనీ ఫైల్ ఆర్ ఫోల్డర్ ఆర్ ఎనీ అప్లికేషన్ ఏదైనా కూడా మనకి 3 ways ఉంటుంది సార్. కొంతమందికి కన్ఫ్యూజ్ ఉంటుంది. అది ఏంటంటే నేను 3 ways చెప్తాను మీకు ఈజీగా. మీరు ఏ అప్లికేషన్ ఏదైనా కూడా ఫైల్ ఓపెన్ చేసి ఓపెన్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మనకి డబుల్ క్లిక్ సార్. డబుల్ క్లిక్ అనేది మనకి చాలా ఈజీ. ఓకే, ఇప్పుడు నేను ఇది చేశాను, ఇది క్లోజ్ చేస్తాను. ఇది నేను డబుల్ క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేయగానే ఒక ఇది చాలా ఈజీ వే. తర్వాత ఇంకొకటి వే వచ్చేసి ఏంటంటే సెలెక్ట్ ప్లస్ ఎంటర్, ఎంటర్ అని ఎంటర్ కీ అనగానే ఓపెన్ అవుతుంది. ఇది సెకండ్ వే. ప్లస్
రైట్ క్లిక్, ఏదైనా సరే ఏదైనా ఫైల్ ఓపెన్ చేయాలన్నా ఫోల్డర్ ఓపెన్ చేయాలన్నా రైట్ క్లిక్ ఆన్ ఫైల్ రైట్ క్లిక్ ఆన్ ఫోల్డర్ ఆర్ ఎనీ అప్లికేషన్ ఎనీథింగ్ రైట్ క్లిక్ చేసి ఓపెన్ అనేది ఆప్షన్. ఇలా ఓపెన్ అనగానే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది ఎనీ ఫైల్ ఎనీ అప్లికేషన్ ఎనీ ఫోల్డర్. ఈ త్రీ వేస్ అని సార్. ఎక్సెల్ ఓపెన్ చేయాలన్నా కూడా మనకి ఫస్ట్ వే వచ్చేసి స్టార్ట్ ప్రోగ్రామ్, ఆల్ ప్రోగ్రామ్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్. ఇక్కడ ఏదైతే అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేస్తామో అవన్నీ కూడా ఇక్కడ ఆల్ ప్రోగ్రామ్స్లో వచ్చేస్తాయి మనకి. ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఇది ఒక ప్యాకేజ్ సార్. ప్యాకేజ్లో ఇది మనకి చాలా అప్లికేషన్స్ ఉంటాయి. వర్డ్ అంటే మనం చెప్పుకున్నాం, వర్డ్ ప్రాసెసింగ్, ఏదైనా ఇన్ఫర్మేషన్ టైప్ చేసుకోవడానికి, డేటా ఎంట్రీ చేసుకోవడానికి, ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి వర్డ్ అనేది పనిచేస్తుంది. దాని లెటర్ కానివ్వండి, రెజ్యూమ్ కానివ్వండి, దానికి వర్డ్ అనేది వర్డ్ ప్రాసెసర్ అందులోనే మనకి మీనింగ్ ఉంది. వర్డ్ అంటే వర్డ్ ప్రాసెసర్ అంటే వర్డ్ వర్డ్ టైప్ చేసుకోవడానికి మనకి. ఓకే, తర్వాత ఎక్సెల్, ఎక్సెల్ ఒకటి, తర్వాత పవర్ పాయింట్. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ సార్. మిగతా కూడా ఎవరు ఎక్కువ వాడరు అది, అది కూడా మనకి అవసరం లేదు తెలుసుకోవడానికి. అందుకే నేను మూడిట్లో కూడా నేను ఈ రెండు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇదే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎక్సెల్ ఇలా క్లిక్ చేయగానే మీకు న్యూ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, మళ్ళీ మనం టైప్ చేసుకోవడం అంత సమయం వృధా అవుతుంది అనేసి నేను వే చెప్తున్నాను. మళ్ళీ రైట్ క్లిక్ ఆన్ డెస్క్టాప్, సెకండ్ వే ఎక్సెల్ ఓపెన్ చేయడానికి. ఫస్ట్ వే వచ్చేసి స్టార్ట్, ఆల్ ప్రోగ్రామ్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఆఫీస్ ఆఫీస్లోకి క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు ఎక్సెల్ తీసుకోవచ్చు. సెకండ్ వే వచ్చేసి రైట్ క్లిక్ ఆన్ డెస్క్టాప్, న్యూ, తర్వాత ఇక్కడ ఎక్సెల్ అని ఉంటుంది సార్. అది రెగ్యులర్గా మనం యూస్ చేసామంటే ఇక్కడే ఉంటుంది, డైరెక్ట్గా ఎక్కడ నుంచి తీసుకోవచ్చు. ఓపెన్ చేయగానే ఇక్కడ ఓపెన్ అయిపోయింది మనకి. ఓకే, ఇది ఒక డెస్క్టాప్లో ఓపెన్ అయిపోయింది. మళ్ళీ దీన్ని ఓపెన్ చేయాలంటే త్రీ వేస్ చెప్పాను కదా, అలా త్రీ ఏ త్రీ వేస్లో అయినా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, క్లోజ్. అదే సబ్జెక్ట్లోకి వచ్చేసారు మనం. ఇందులో ఇలా ఉంటుంది, ఇది అన్నీ కూడా ఇక్కడ ఏం చేస్తామంటే వర్డ్లో, మైక్రోసాఫ్ట్ వర్డ్లో మనకి బ్లాంక్ పేజ్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం దీన్ని అన్ని మనం సెల్స్ అంటాం. ప్రతి ఒక్కటి కూడా సెల్. ఈ యొక్క సెల్ ప్రతి సెల్కి ఒక అడ్రస్ ఉంటుంది. ఇక్కడ 16,000, ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ కనుక తీసుకుంటే కాలమ్స్ వచ్చేసి మనకి 16,000 కాలమ్స్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కిందకి తీసుకోండి 10,48,576 రోస్ ఉంటాయి. రోస్, కాలమ్స్ అన్నీ కలిపితే మనకి కొన్ని క్రోడ్స్ ఆఫ్, హండ్రెడ్స్ ఆఫ్ క్రోడ్స్ సెల్స్ అనేది ఉంటుంది సార్. ఈ ఒక్క ఎక్సెల్ షీట్లో మన ప్రపంచ జనాభా మొత్తం కూడా అందులో ఇందులో మనం టైప్ చేసుకోవచ్చు. అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఒక ఎక్సెల్ ఫైల్ అంత క్రోడ్స్ ఆఫ్ సెల్స్ అనేది మనం ఇందులో ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా సెల్స్ అంటాం. ప్రతి సెల్కి ఒక అడ్రస్ ఉంటుంది సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేయగానే పైన జీ అనేది హైలైట్ అయింది, జీ ఒకటి హైలైట్ అయింది, ప్లస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 15 అనేది హైలైట్ అయింది. అంటే దీని యొక్క సెల్ నెంబర్ G15 అన్నట్టు. ఓకే, అది ఒకటి మీరు గుర్తుంచుకోండి. ప్లస్ డేటా అనేది జస్ట్ ఇలా మనం టైప్ చేసుకుంటే ఏదైనా మీకు ఇప్పుడు మీకు అవసరం వచ్చినప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే మనం పేరు, ఓకే, నేమ్ టైప్ చేస్తాం, నేమ్, తర్వాత సెల్ నెంబర్ అనేది మనం ఇలా టైప్ చేస్తాం. ఇవన్నీ నెంబర్స్, ఇవన్నీ నేమ్స్, ఇవన్నీ మనం టైప్ చేసుకుంటాం. అన్ని నెంబర్లు అన్నీ టైప్ చేసుకుంటాం. తర్వాత ఈ నెంబర్స్ అన్నీ మనకి టైప్ చేసుకోవడానికి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది సార్. సీరియల్ నెంబర్కి ఒక నేను ఒక ఫార్ములా చెప్తాను, 1 2 3 ఫార్ములా, 1, ఎంటర్. ఇక్కడ అన్నీ కూడా మనం యారో కీస్, ఎక్సెల్లో వచ్చేసి యారో కీస్ ఉంటుంది సార్. డౌన్ యారోకి, అప్ యారోకి, లెఫ్ట్ యారోకి, రైట్ యారోకి, 4 యారో కీస్ ఉంటాయి మనకి న్యూమరిక్ కీప్యాడ్ దగ్గర. అది అనేది మనం ఇక్కడ ఎక్కువ యూజ్ చేస్తాం. తర్వాత సెకండ్, ఎంటర్ అనగానే నెక్స్ట్ సెల్కి వెళ్తుంది. 3 1 2 3 ఫార్ములా, 1 2 3 ఫార్ములా చూడండి. 1 2 3 అనేది మూడు ఒకసారి మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డబుల్ క్లిక్ చేసామనుకోండి, టోటల్ ఎంతైతే డాటా ఉందో అంతవరకు వెళ్ళిపోద్ది. ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి మనం అక్కడ రాలేదు. మనం ఇలా డ్రాక్ చేస్తూ వెళ్ళామంటే సార్ మొత్తం అన్ని సీరియల్ నెంబర్ అనేది ఒకేసారి వచ్చేసింది. అన్నీ కూడా మనం టైప్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఇలా మీరు నేమ్ కావాలంటే నేమ్ టైప్ చేసుకోండి, సెల్ నెంబర్ ఏ సెల్ నెంబర్ ఉందో, మీరు ఏ డేటా టైప్ చేసుకుంటున్నారో సెల్ నెంబర్ టైప్ చేసుకోండి. అన్ని యారో కీస్ మీకు వచ్చి నేను లెఫ్ట్ యారో కొడుతున్నాను, రైట్ యారో కొడుతున్నాను, రైట్ యారో, డౌన్ అంటే డౌన్ వస్తుంది, అప్ అంటే అప్ వెళ్తుంది. ఇలా మనం ఎక్కడంటే ఎక్కడ ఏ సెల్ కావాలంటే ఆ సెల్ వెళ్ళొచ్చు అనమాట. ఇంకా మీరు ఏదైనా డేటా పెట్టుకుని, ఇప్పుడు ఎగ్జాంపుల్ అసైన్మెంట్, నేను అసైన్మెంట్దే అనుకోండి, అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2, అసైన్మెంట్ 3, అసైన్మెంట్ 4 చేశారా లేదా, ఎస్, ఇప్పుడు ఆల్రెడీ ఎస్ ఉంది, జస్ట్ వై అనగానే మనకి ఆటోమేటిక్ డేటా అనేది వచ్చేస్తుంది. అలా మనం డేటా అనేది ఎంటర్ చేసుకోవచ్చు. ఈ నెంబర్ పేరు కాబట్టి ఎలాగో డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ అనేది ఇక్కడ మనకు ఉంటుంది. ఇలా టైప్ చేసుకోండి. ఇంకా మనకి ఎక్కువ అవసరం వచ్చేదంటే ఇది ఎక్స్ట్రా పైన ఉన్నాయి, నేను అన్నీ సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా మనం డ్రాగ్, ఇక్కడైతే లెఫ్ట్లో మనం వెళ్ళామనుకోండి సార్, ఇక్కడ యారో కీ అనేది మనకి ఇలా వస్తుంది. దీన్ని మనం ఇలాగే హోల్డ్ చేసి లెఫ్ట్ క్లిక్తో హోల్డ్ చేసి ఇలా అన్నాం అనుకోండి, కిందికి అన్నాం అనుకోండి, అన్నీ ఆల్ సెలెక్ట్ అయిపోయింది. మళ్ళీ రైట్ క్లిక్, రైట్ క్లిక్ అంటే మనం దేనికి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ కావాలి అంటే రైట్ క్లిక్ మనం క్లిక్ చేస్తాం. రైట్ క్లిక్ క్లిక్ చేస్తే దాని ఆబ్జెక్ట్స్ వస్తుంది. దాని ఆబ్జెక్ట్స్ ఇక్కడ మనకి ఏం కావాలి అని అడుగుతుంది కంప్యూటర్. మనం ఏం చేస్తాం, డిలీట్ అన్నాం అనుకోండి, కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఇక్కడ టాప్లో మనకి ఇది వచ్చేస్తుంది,
డిస్టర్బెన్స్ లేకుండా ఉంది, కరెక్ట్ డాటా అనేది మనం ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు. ఎంట్రీ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ జనరల్గా ఎక్కువ ఏది యూస్ అయ్యే నేను సెట్టింగ్స్ అనేది నేను చెప్తాను. ఇలా మీరు ఇక్కడ మళ్ళీ ఆరోకి మన మౌస్ అనేది ఇక్కడ మీరు పైన తీసుకెళ్ళాలనుకోండి, ఇలా ఈ యొక్క ఆప్షన్ వస్తుంది మనకి. ఇలా సెలెక్ట్ చేయగానే ఆల్ సెలెక్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇలా లెఫ్ట్ రైట్ కి డ్రాగ్ చేయండి, ఇవన్నీ కూడా సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, ఇలా మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేస్తుంది. లెఫ్ట్ నుంచి కావాలంటే ఇలా ఎప్పుడైతే ఆరోకి అనేది మనకి ఇలా కనిపిస్తుందో మీకు అక్కడ నుంచి డ్రాగ్ చేసి ఇలా వెళ్తాం. మౌస్ కూడా ఎప్పుడు మనకి ఎక్కువ మనం లెఫ్ట్ క్లిక్ అనేది యూజ్ చేస్తాం, రైట్ క్లిక్ అనేది అవసరం వచ్చినప్పుడే దానికి సంబంధించిన ఆబ్జెక్ట్ కావాలంటే మనం రైట్ క్లిక్ యూజ్ ఇలా కావాలంటే మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకోండి. డిలీట్ కావాలి డిలీట్ చేసుకోవచ్చు, ఏదైనా సెట్టింగ్ చేసుకోవచ్చు. నేను ఇలా టాప్ తీసుకుంటున్నాను, ఇక్కడ వరకు డాటా ఉంది కాబట్టి ఇక్కడ వరకు తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత మనకి సెట్టింగ్లో మెయిన్ యూజ్ అయ్యేది ఇక్కడ ఈ అలైన్మెంట్ సార్. అలైన్మెంట్ లెఫ్ట్ అలైన్మెంట్ చూడండి, లెఫ్ట్ అలైన్మెంట్ అనగానే మనకి ఒక ఆర్డర్లో చూడడానికి కొంచెం నీట్గా కనిపిస్తుంది లెఫ్ట్ అలైన్మెంట్. అదే మనకి ఇలా రైట్గా ఉండేసరికి లెఫ్ట్ అంటే లెఫ్ట్ తీసుకోవచ్చు, సెంటర్ ఇది రైట్ అలైన్మెంట్. సెంటర్ తీసుకున్నాను కొంచెం నీట్గా కనిపిస్తుంది. నేమ్ కావాలంటే ఓన్లీ లెఫ్ట్ తీసుకోవచ్చు, ఇలా మీకు కావాలంటే లెఫ్ట్ తీసుకున్నాను, మిగతా సెంటర్ తీసుకున్నాను. ప్లస్ ఇది కొంచెం మళ్ళీ హెడ్డింగ్, హెడ్డింగ్ కొంచెం మనం ఇలా దాన్ని సెట్ చేసుకోవాలంటే ఇక్కడ వరకు 12 అసైన్మెంట్స్ కాబట్టి దీన్ని మళ్ళీ సైజ్ పెద్దగా చేసుకోండి. ఇక్కడ ఈ నెంబర్ కూడా చేసుకోవచ్చు మనం డైరెక్ట్గా, నెంబర్ కావాలంటే నెంబర్ సెలెక్ట్ చేసుకుని ఇలా ఇలా మనం చేసుకుంటే అది సైజ్ అనేది చేంజ్ అయిపోతుంది. అలా కాకుండా కూడా మనం ఇక్కడ గ్రో సింకర్ ఉంటుంది, గ్రో ఫాంట్ గ్రో ఇది చిన్నగా అయిపోతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇలా చేసుకోవచ్చు, ఇలా కొంచెం పెద్దగా హెడ్డింగ్ అనేది కొంచెం పెద్దగా చేసుకుని బోల్డ్ చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఇదని కలర్ సార్, ఇది ఇది లెటర్ కలర్, ఏ అని ఉందిగా, ఏ అంటే ఆల్ఫాబెటిక్, ఆల్ఫాబెటిక్ కలర్ అంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇది బ్యాక్గ్రౌండ్ కలర్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ పెడుతున్నాను, ఇది ఒక కలర్ పెడుతున్నాను. ఎస్ ఇక్కడ వరకు పెట్టాను. ఇప్పుడు మన హెడ్డింగ్ అనేది చూడడానికి ఒక నీట్గా కనిపిస్తుంది. ఇది ఒక జనరల్గా ఇది ఒక సెట్టింగ్ పెట్టుకోవచ్చు మన హెడ్డింగ్ ఏదైనా. మళ్ళీ నేను ఇక్కడ నుంచి ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను, మళ్ళీ కింది వరకు మొత్తం అన్నీ కూడా సెలెక్ట్ చేయాలంటే షిఫ్ట్ ప్లస్ డౌన్ యారో, డౌన్ యారోతో మొత్తం డాటా అంతా సెలెక్ట్ చేసుకోండి. సార్ కొంచెం మ్యూట్ చేసుకోండి సార్, ఒకసారి అన్మ్యూట్ అయిన దగ్గర. ఇంకా బార్డర్ సార్, ఇక్కడ బార్డర్ పాయింట్లో మనకి పాయింట్లో వచ్చేసి బార్డర్ అనే ఒక ఆప్షన్ ఉంది, బాటమ్ బార్డర్. అది సెలెక్ట్ చేశామంటే ఇక్కడ అన్ని ఆప్షన్స్ వస్తుందండి. ఆల్ బార్డర్ తీసుకోండి, చూడడానికి నీట్గా అన్ని కనిపించేస్తుంది. చూడండి మొత్తం అంతా ఆల్ బార్డర్ వచ్చేసింది. ఒకవేళ ప్రింట్ తీసుకున్నా కూడా ప్రింట్ వ్యూ, ఈ యొక్క హోమ్ మెను ప్లస్ ప్రింట్ ప్రివ్యూలోకి మనం వెళ్ళామంటే ఇలా మనకి బాక్స్ అనేది మనకి ఈజీగా కనబడదు. ఒకవేళ ప్రింట్ తీసుకున్నా కూడా మనకి ఈ యొక్క లుకింగ్లో ఈ యొక్క విధంగా మనకి వస్తుంది. ఇలా బాక్స్ అనేది మనకి ఇలా ఉపయోగపడుతుంది. ప్లస్ ఇంకా మెయిన్ ఎక్సెల్లో మనకి ఉపయోగపడేది అంటే ఇక్కడ టాప్లో ఫిల్టర్ అని ఉంటుంది సార్, రైట్ సైడ్ టాప్లో ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది సార్. ఈ ఫిల్టర్ ఎందుకు ఉపయోగపడుతుంది నేను చెప్తాను. ఫిల్టర్ క్లిక్ చేయగానే ఫిల్టర్ అని వస్తుంది. ఫిల్టర్ అనగానే ఈ యొక్క డాటా ఏదైతే మనం ఎంట్రీ చేశారో, మీరు ఎంట్రీ చేసుకున్నారో ఆ డాటా అంతా కూడా ఇక్కడ ఫిల్టర్ అయిపోయింది. ఫిల్టర్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఏదైనా డాటా వైజ్గా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ హర్షిత, హర్షిత మీద ఒక 10 నేమ్స్ ఉన్నారనుకోండి. సెలెక్ట్ అనేది సెలెక్ట్ చేసి తీసేసిన తర్వాత ఓన్లీ హర్షిత అని సెలెక్ట్ చేశారనుకోండి, ఎంతమంది ఉన్నారో ఇక్కడ కనిపించేస్తుంది. డాటా అంతా ఉంటుంది, జస్ట్ హైడ్ అవుతుంది. మనం ఏదైతే సెలెక్ట్ చేసామో అది ఇక్కడ కనిపిస్తుంది. అంటే డిఫరెంట్ డాటా వైజ్గా మీకు మీరు అర్థం కాలేదు సార్, ఏమైనా ఉంటే అడగండి, నేను చెప్తాను. మెసేజ్ చేశారు ఎవరు? ఎస్, ఇలా ఇలా డాటా అనేది మనం ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏమున్నారు సార్ మనకి, షార్ట్ షార్ట్ ఏ టు జెడ్. ఏ టు జెడ్ అంటే ఇక్కడ ఏ టు జెడ్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఏంటంటే ఏలో పేరు లేదు కాబట్టి బి వచ్చింది, బి హర్షిత, తర్వాత సిడి, ఈఎఫ్జిహెచ్ అనే ఏదైనా మనం లెటర్ వైజ్గా చూసుకోవాలనుకుంటే డాటా కనుక మనకి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఎస్ ఆంజనేయ గారు ఒక్కసారి, ఎస్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, ఒకసారి మాట్లాడండి, అడగండి. మహేష్ గారు సార్, సార్ ఇప్పుడు మీరు ఇస్తున్న వాల్యూస్ తో సార్ లీనియారిటీ గ్రాఫ్ చేయగలమా? గ్రాఫ్ సార్, గ్రాఫ్ వస్తుంది, గ్రాఫ్ చూపిస్తాం. నేను ఇక్కడ గ్రాఫ్ ఆప్షన్ చూపిస్తాను సార్, అందులో ఏది ఉంటే మనం అది అది యూజ్ చేస్తాం. ఇప్పుడు మీకు ఏది కావాలో ఒక సెట్టింగ్ సార్, ఇది ఏ టు జెడ్ అనేది జెడ్ టు ఏ అనేది ఇలా మనం చేసుకోవచ్చు. జెడ్ అనగానే మనకి జెడ్ నుంచి ఏదైతే ఉందో ఆర్డర్ వైజ్ గా వస్తుంది. లేదంటే కంట్రోల్ జెడ్ అనేది రాసుకుంటుంది, అది అన్డూ ఆప్షన్. ఇది ఏదైనా మిస్టేక్ లో మనం ఏదైనా డిలీట్ చేసినా
ఏదైనా మిస్టేక్ మనతో జరిగినా కూడా ఇక్కడ ఏం చేయొచ్చు అంటే అండూ ఆప్షన్ కొడితే నార్మల్ స్టేజ్ లో వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం ఇది సేవ్ చేస్తామో సేవ్ పొజిషన్ లో ఉంటుంది. ఓకే, జనరల్ గా ఇది ఒకటి మనం డాటా ఎంట్రీ చేసుకోవడం, ఇలా బార్డర్ ఒకటి, ఫిల్టర్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇదంతా న్యూమరికల్ డాటాకే సూట్ అవుతుంది సార్. మనం ఏది వేరే టైప్ చేసుకోవడానికి, ఇన్ఫర్మేషన్ చేయడానికి మాత్రం ఇది సూట్ కాదు. మామూలుగా ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా వేరే డాటా కూడా ఉంది, నేను చూపిస్తాను. తర్వాత వచ్చేసి మనకి ఇన్సెట్ లో మనకి ఇక్కడ ఎక్కువ ఏం యూజ్ చేయం, వర్డ్ లో మనం ఇన్సెట్ అనేది ఎక్కువ చేసుకుంటాం. ప్లస్ పేజ్ లేఅవుట్ అంటే ప్రింటింగ్ సెట్టింగ్ సార్. ప్రింట్ సెట్టింగ్ కూడా మీరు ఈజీగా మీరు చూసుకోవచ్చు, మామూలుగా అర్థమైపోతుంది. ఫార్ములాస్ చాలా ఉంటాయి, ఫార్ములాస్ నేను చెప్తాను. ఇప్పుడు సార్ అడిగాడు కాబట్టి ఇన్సెట్ చార్ట్ సార్, ఇక చార్ట్ అనేది ఇక్కడ ఉంది. ఈ చార్ట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏదైనా చార్ట్ కావాలంటే ఈ డేటాతో రాదు, నేను వేరే డేటాతో చూపిస్తాను సార్. నో ప్రాబ్లం, చార్ట్ సెట్టింగ్ ఒకటి చూపిస్తాను. ఎస్ వన్ మినిట్స్ అది క్లోజ్ చేస్తాను. ఎస్, ఇది ఒక నేను ఫోన్ నెంబర్ డేటా అనేది చాలా ఉంటుంది డేటా, ఇంత డేటా అనేది మనం యూజ్ చేసుకున్నాం. ఎస్ సార్, ఇది ఎంత ఈజీగా ఉంటుంది. 200, 433 ఇన్ ద కాంటాక్ట్స్ ఇలా మనం సేవ్ చేసుకోవచ్చు సింపుల్గా. చార్ట్ అనేది నేను చూపిస్తాను సార్. ఎస్, చార్ట్ అంటే సార్ ఇక్కడ నేను ఒక స్కూల్కి సంబంధించినటువంటి డాటా అనేది నేను స్టోర్ చేశాను. అప్పుడు ఏం చేయాలంటే మనకి ఏదైనా చార్ట్ కావాలంటే ఫస్ట్ మనం సెలెక్ట్ చేయాలి, డాటా సెలెక్ట్ చేయాలి, ఎక్కడ వరకు కావాలి అనేది మనం సెలెక్ట్ చేయాలి. చెప్పాను కదా సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కంప్యూటర్కి ఏదే అడిగినా కూడా సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను 15 నెంబర్స్ తీసుకున్నాను, 15 డేటా తీసుకున్నాను. 15 కూడా అక్కడ ఇక్కడ డబుల్ ఉంది కాబట్టి నేమ్ నుంచి నేమ్ ప్లస్ ఇక్కడ వరకు తీసుకున్నాను సార్, ఒక 8 నెంబర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇన్సెట్ చార్ట్లోకి వెళ్ళాను, ఇన్సెట్ మెనూలోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ పైన మెనూస్ అంటాం, టైటిల్ బార్, మెనూ బార్స్ కింద స్టాటస్ బార్. మెనూస్లోకి వెళ్ళిన తర్వాత నేను సింపుల్ గ్రాఫ్ అనేది ఒకటి మీకు చార్ట్ అనేది చూపిస్తాను. ఫస్ట్ ఇది తీసుకుంటాం, ఇది తీసుకోగానే చూడండి మీకు ఇలా వచ్చేసింది చార్ట్ వచ్చేసింది. ఈ చార్ట్లో మనకి ఏం చూపించిందంటే ఇక్కడ నేనేం చేశాను, డిలెక్ట్ పైన ఏముంది తెలుగు, తెలుగు హిందీ ఇవన్నీ సబ్జెక్ట్స్, ఇదేమో స్టూడెంట్స్ నేమ్స్. ఓకే, స్టూడెంట్స్ నేమ్ అయితే ఇక్కడ చార్ట్ ద్వారా మనకి ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ బ్లూ కలర్ అనేది హైలైట్ కనిపిస్తుంది, ఎక్కువ ఉంది గ్రాఫ్లో మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఏంటి తన్విక బ్లూ కలర్ ఎందుకు ఎక్కువ ఉంది అని అంటే ఓకే తెలుగు, ఓ తెలుగులో మనకి ఎక్కువ మార్క్స్ వచ్చింది తన్వికకి అని అలా చూసుకోవచ్చు. లేదంటే ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా చూసుకోవచ్చు, సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్కి ఆరెంజ్ కలర్ ఉంది, ఆరెంజ్ కలర్ ఎవరికి ఎక్కువ వచ్చింది అని చూస్తే ఇక్కడ ఇది మనకు కనిపిస్తుంది. తక్కువ ఎవరికి వచ్చిందంటే మనకి ఇలా కనిపిస్తుంది. ఒక గ్రాఫ్ వైజ్గా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. సేమ్ డేటాని మనం నేను అన్డూ చేస్తున్నాను, కంట్రోల్ ప్లస్ జెడ్ అన్డూ. ఓకే, అన్డూ చేస్తున్నాను. సేమ్ డేటాని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ని చార్ట్స్ ఉన్నాయి సార్, ఈ చార్ట్లో ఏదైనా చార్ట్ తీసుకోవచ్చు. మీరు అన్నటువంటి గ్రాఫ్ ఏదైనా తీసుకోండి, 3D లో వస్తుంది, ఫైల్లో వస్తుంది, పై లాగా వస్తుంది చూడండి. ఓకే, ఏదైనా మీరు చార్ట్ తీసుకోవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ ఆఫీస్కి సంబంధించినటువంటి, వర్క్కి సంబంధించినటువంటి ఏది అవసరం ఉంటే మనం తీసుకోండి. బార్ అంటే బార్ సెలెక్ట్ చేయడమే, ఇక్కడ మనకు కావాల్సింది సెలెక్ట్ చేయడం. కంప్యూటర్కి ఎప్పుడు కూడా మనం సెలెక్ట్ చేసి చెప్పడమే, అది ఏది అడిగితే అది మనకు చేస్తుంది, ఉన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే చూపిస్తుంది. ఇది ఒకటి చూడండి, ఇలా చూపిస్తే మనకి ఈ యొక్క గ్రాఫ్ అనేది వచ్చింది. ఇలా పెద్దగా కావాలంటే ఇలా డ్రాక్ చేసుకోండి, డ్రాక్ చేసుకుంటే ఇది పెద్దగా అనేది మనకి ఇది ఒక గ్రాఫ్ అనేది వచ్చింది. ఇందులో మీకు కావాల్సిన గ్రాఫ్ ఏదండి అది ఇక్కడ ఉన్న ఆప్షన్ తీసుకోవచ్చు. ఇంకా అదర్ ఫార్మాట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫార్మాట్స్ మీరు అన్నటువంటి ఏది ఉందో ఇక్కడ మీరు చూసి చేసుకోవచ్చు. ఇది చార్ట్ ఒకటి ఇంపార్టెంట్ సార్. అంటే మళ్ళీ ఇంకోటి నేను ఇక్కడ ఏం చేశానంటే కంట్రోల్ జెడ్ కొడుతున్నాను, కంట్రోల్ జెడ్ అనగా అన్డూ అయిపోయింది. తర్వాత ఇది ఒకటి చేసాను, మనం టైప్ చేసింది ఏదైనా మన ఇలా కావాలి అంటే డిజైన్ చేసుకోవచ్చు. ఇది మన అక్కర్లేదు, మీకు పవర్ పాయింట్లో చూపిస్తాను సార్. ఇది ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. సింపుల్గా నేను అంటే మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాను నేను మీకు ఇక్కడ సెట్టింగ్స్, ఎక్సెల్లో ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో చెప్పాను. ఇవన్నీ కూడా మనం వర్డ్లో యూజ్ చేస్తాం. ఇక్కడ ఫార్ములాస్ ఉంటాయి సార్, ఫార్ములాస్ ఎలా ఉంటాయంటే సింపుల్ ఫార్ములా ఒకటి చెప్తాను, అది కూడా మీకు ఏదైనా ఆఫీస్లో కానీ మీకు పర్సనల్గా పని ఉంటే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సార్, ఇది ఇది ఇక్కడ ఎక్సెల్లో ఏమంటే మెయిన్ ఫార్ములాస్తో చాలా పని జరుగుతుంది. నేను ఎందుకంటే బ్యాంక్లో నేను ఆపరేషన్ మేనేజర్గా నేను జాబ్ చేశాను, టోటల్ కస్టమర్ డాటా యొక్క డాటా మొత్తం కూడా ఒక ఎక్సెల్ ఫైల్లో స్టోర్ అయిపోయి ఉంటుంది. ఆ కస్టమర్ యొక్క డీటెయిల్స్, అతని బ్యాంక్ బ్యాలెన్సు, అడ్రస్సు, ఎంత అమౌంట్ బ్యాలెన్స్ ఉంది, ఎంత లోన్ తీసుకున్నాడు అనేది కంప్లీట్ డీటెయిల్స్ అందులో ఉంటాయి.
అందులో చాలా ఫార్ములాస్ ఉంటాయి. నేను బేసిక్ ఫార్ములా ఎలా చేస్తానంటే మీకు చెప్తాను. బేసిక్ ఫార్ములా, ఎవ్రీ ఫార్ములా షుడ్ బి స్టార్ట్ ఈక్వల్ సైన్ ఇజ్ ఈక్వల్ టు నుండి ప్రతి ఫార్ములా కూడా స్టార్ట్ అవుతుంది. ఇందులో మనకి మల్టిప్లికేషన్స్ ఉంటాయి, ప్లస్ అడిషన్స్ ఉంటాయి, ప్లస్ సబ్స్ట్రాక్షన్స్ ఉంటాయి. ఏదైనా మనం చేసుకోవచ్చు. ఒక ఫార్ములా, మన సింపుల్ ఫార్ములా మీకు చెప్పాలంటే ఇజ్ ఈక్వల్ టు, ఇప్పుడు డేటా అనేది మనం సెల్ అడ్రస్ చెప్పాను కదా సార్ ఇందాక స్టార్టింగ్లో, మీకు ఏది కావాలన్నా కంప్యూటర్కి సెల్ అడ్రస్ చెప్పాలి. ఓకే, ఈ యొక్క నేను టోటల్ సెల్లో ఉన్నాను, ఈ యొక్క స్టూడెంట్స్ని నేను ఏమనుకున్నాను, స్టూడెంట్స్ టోటల్ మార్క్స్ కావాలి. 100 స్టూడెంట్స్ ఉన్నాను నా దగ్గర, 100 స్టూడెంట్స్ని నేను అన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఏం చేస్తాను నేను, ఫార్ములా ద్వారా నేను ఓపెన్ చేస్తాను. ఈజ్ ఈక్వల్ టు, ఎవ్రీ ఫార్ములా షుడ్ బి స్టార్ట్ ఈక్వల్ సైన్. తర్వాత కంప్యూటర్కి ఏం చెప్పాలంటే సెల్ అడ్రస్ చెప్పాలి. ఇక్కడ చూడండి తన్వికాది, ఇక్కడ ఏముంది సార్ తన్వికాది 95 మార్క్స్ అంటే B2, సెల్ ఏముంది B2. ఓకే, అది దాని కంప్యూటర్ చెప్పాలి. ఇజ్ ఈక్వల్ టు B2 ప్లస్ ఏది కావాలి, మళ్ళీ ప్లస్ G2 కావాలి, ప్లస్ మళ్ళీ ఇంకేది కావాలి, D2 ఇంగ్లీష్ మార్క్స్ కూడా కావాలి నాకు, తర్వాత సారీ B2, తర్వాత ప్లస్ మళ్ళీ ప్లస్ కొట్టాను, తర్వాత ఇంకా సైన్స్ కూడా కావాలి E2 ప్లస్, తర్వాత G2 కూడా కావాలి, G2 ఇచ్చుకోవాలి చాలు. ఎంటర్ అనగానే చూడండి మార్క్స్ అనేది వచ్చేసేసాను. ఓకే, 389 మార్క్స్ అనేది మనకి ఈజీగా ఇక్కడ ఫార్ములా ద్వారా మనకు వచ్చేస్తుంది. ఇంకా దాని ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఇవన్నీ తీసేస్తాను, డిలీట్ చేస్తాను. ఒక్క ఫార్ములా మనం కనుక మనం చేస్తే అన్ని స్టూడెంట్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఇలా మనం డ్రాక్ చేశారంటే అన్ని స్టూడెంట్స్ మార్క్ ఫార్ములా అనేది అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. అన్ని స్టూడెంట్స్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది డాటా, ఆటోమేటిక్గా చేసి మీరు 100 చేసుకోండి, 1 లాక్ చేసుకోండి, 1 crore చేసుకోండి, ఎంతైనా చేసుకోండి. జస్ట్ ఒక్కసారి మిల్లీ సెకండ్లో ప్రాసెస్ చేస్తుంది సిపియు. నేను చెప్పాను కదా ప్రాసెస్ ఎలా జరుగుతుందో, విత్ఇన్ మిల్లీ సెకండ్స్లో మనం అడిగింది కూడా కంప్యూటర్ ప్రాసెస్ చేసి మనకి ఇక్కడ అడిగా, మనం కీబోర్డ్ నుంచి మౌస్ నుంచి ఇన్పుట్ ఇచ్చాం, ఆ సిపియులో ప్రాసెస్ జరిగింది, విత్ఇన్ మిల్లీ సెకండ్స్లో మనకి ఇలా అవుట్పుట్ ద్వారా డిస్ప్లే అనేది చూపిస్తుంది. అంత ఫాస్ట్గా అనేది కంప్యూటర్ పనిచేస్తుంది. ఇలా మీరు ఎక్కడి వరకైనా కూడా మీరు తీసుకోవచ్చు, లేదా మీరు కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. కాపీ పేస్ట్ చేయండి, ఫార్ములా అన్నీ కూడా ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఎందుకంటే దాని నెక్స్ట్ లైన్లో మనం వెళ్తున్నాం కాబట్టి ఈ లైన్ ఈ యొక్క స్టూడెంట్స్ అంతా కూడా డాటా తీసేసుకుంటున్నాం. మీకు డౌట్ ఉంటే చూసుకోండి, ఇలా అన్ని సెలెక్ట్ చేయండి, స్టేటస్ బార్లో మనకి కింద కనిపిస్తుంది. ఓకే సార్, కౌంట్ 6, సమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, 433 కనిపిస్తుంది. సో ఇది కాపీ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, అదేవిధంగా యావరేజ్, నేను యావరేజ్ చూశాను, ఇక్కడ యావరేజ్ ఫార్ములా చేశాను. యావరేజ్ ఏం చేశాను, ఫార్ములా దానికి టోటల్ రేంజ్ ఇచ్చాను చూడండి. అక్కడ ఇజ్ ఈక్వల్ టు యావరేజ్ టైప్ చేశాను, ప్లస్ ఓపెన్ బ్రాకెట్ B2 నుంచి కొలన్ ఇచ్చాను. కొలన్ ఎప్పుడు ఇస్తామంటే రేంజ్ ఎక్కువ ఉన్నప్పుడు కొలన్ ఇస్తాను. ఇప్పుడు 5 కాబట్టి నేను B2 C2 D2 అనుకుంటాను, కానీ రేంజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇలాంటివి కొట్టుకోవచ్చు. B2 G2 అనేది అనేసరికి టోటల్ యావరేజ్ అని వచ్చాయి 79.62. అది కూడా మళ్ళీ నేను మళ్ళీ డిలీట్ చేస్తాను, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా పేస్ట్ చేసామనుకోండి కంప్లీట్ యావరేజ్ అనేది మొత్తం కూడా చూపిస్తుంది. ఇలా ఒక స్కూల్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్గా నేను ఇలా చేసి చూపించానండి. ఇంకా పాస్ ఫెయిల్ కూడా ఆప్షన్, ఫార్ములాస్ ఉంటుంది, చాలా ఫార్ములాస్ ఉంటాయి సార్. చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫార్ములాస్, ఒక ఆటోసమ్లోనే 8 ఫార్ములాస్, తర్వాత రీసెంట్ దాంట్లో ఫైనాన్షియల్లో 8 ఫార్ములాస్. ఓకే, ఈ ఫార్ములాస్ ద్వారా నేను చెప్పాను కదా ఫైనాన్షియల్లో లుకప్ అని ఉంటుంది, ఆ లుకప్లో ఈ లుకప్ ద్వారా వి లుకప్ హెచ్ లుకప్ అని ఉంటుంది. ఇందులోనే మొత్తం అంతా బ్యాంక్ సంబంధించినటువంటి ఫార్ములా అంతా కూడా డాటా అనేది స్టోర్ అవుతుంది సార్. ఇది ఇంపార్టెంట్ మనకి ఇందులో, ఎందుకంటే మనకున్న సమయంలో చాలా ఇంపార్టెంట్, నేను ముఖ్యమైనది చెప్పాను. ఇంకా ఫార్ములా ఎలాంటి అవసరం ఉంటుందో, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారో దానికి సంబంధించి మనం చూసుకొస్తాం. నేను సేవ్ చేశాను, మనం పవర్ పాయింట్కి వెళ్దాం సార్. పవర్ పాయింట్ చూపిస్తాను, మళ్ళీ తర్వాత లాస్ట్కి ఇంకేమైనా మీరు డౌట్స్ ఉంటే నేను అది కూడా నేను క్లియర్ చేస్తాను. ఒకవేళ పవర్ పాయింట్ వచ్చేస్తా, నేను ఎగ్జాంపుల్ మీకు చూపెట్టడానికి ఏం చేశాను అంటే, ఆల్రెడీ మనకు సమయం లేదు కాబట్టి నేను ఆల్రెడీ కొన్ని ఫొటోస్ డౌన్లోడ్ చేశాను, మనకు సంబంధించినటువంటి ఫొటోస్ డౌన్లోడ్ చేశాను ఇక్కడ. ప్లస్ నేను ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది ఒకటి ఓపెన్ చేశాను, అందులో నేను కాపీ చేసి పెట్టాను, అది ఓపెన్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ ఓపెన్ ఆర్ సెలెక్ట్ ఎంటర్. ఓకే, ఇది ఇలా చేశాను. ఇందులో మనకి ఎలా ఉంటుందంటే, యాక్చువల్గా నేను కొత్తది చూపిస్తాను, ఇది దీనికంటే మీకు ఒక కొత్తది చూపిస్తే మీకు ఐడియా వస్తుంది. రైట్ క్లిక్, నేను చెప్పానుగా 3 వేస్, పవర్ పాయింట్ కూడా 3 వేస్, పవర్ పాయింట్ ఇప్పుడు న్యూ పవర్ పాయింట్ తీసుకున్నాను. దీనికి నేను 2 అని పెడతాను, నెంబర్ 2 అని పెట్టేసి నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయగానే మనకి ఇది బ్లాంక్ వస్తుంది సార్, ఇలా బ్లాంక్ అనేది వస్తుంది మనకి. దీన్ని ఏమంటామంటే స్లైడ్ సార్. మనకి వర్డ్లో వచ్చేసి బ్లాంక్ పేజ్ అంటాం మైక్రోసాఫ్ట్ వర్డ్లో, ఎక్సెల్ వచ్చేసి సెల్ అంటాం, అదే పవర్ పాయింట్లో వచ్చేసి మనం స్లైడ్స్ అంటాం సార్. స్లైడ్స్ ఎందుకు, పవర్ పాయింట్ ఎందుకంటే బిజినెస్ ప్రెజెంటేషన్ పర్పస్, ఓన్లీ ఫర్ ప్రెజెంటేషన్ పర్పసే మనం ఇది యూజ్ చేస్తాం అంటాం.
ఇది ఎంత పెద్ద స్క్రీన్ పైన కూడా మనం దీని యొక్క ప్రజెంటేషన్ అనేది మనం చేయొచ్చు. ఒక మూవీ థియేటర్ పైన కూడా మనం దీని యొక్క ప్రజెంటేషన్ అనేది చేయొచ్చు, విత్ రిమోట్ కంట్రోల్తో కూడా దీన్ని ఆపరేటింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనం టైప్ చేయాలంటే బోర్డులో టైప్ చేసుకుంటాం, న్యూమరికల్ డాటా అంటే ఎక్సెల్కి వెళ్తాం, మన బిజినెస్ ప్రజెంటేషన్ కావాలన్నప్పుడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి వస్తాం అంట. అక్కడ మనం ఇక్కడ మన ఓన్ పిక్చర్స్, మన ఓన్ సెట్టింగ్స్, మన ఓన్ ఎఫెక్ట్స్ మనం ఇచ్చేసి ఒక వీడియోలాగా క్రియేట్ చేస్తూ లేదా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాగా మనం క్రియేట్ చేసుకుంటాం. మన ఓన్లీ మన ఓన్గా డాటా ఏదైనా టైప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చేశానంటే న్యూస్ స్లైడ్ అనగానే మనకి ఇక్కడ మనకి కొన్ని థీమ్స్ వస్తాయి. ఇది ఏదైనా మీరు ఒక థీమ్ అనేది తీసుకొచ్చింది. ఇప్పుడు జనరల్గా ఇది తీసుకున్నాం. ఇది తీసుకుంటే ఏంటంటే మనకి దీనికంటే ఇక్కడ మనకి పిక్చర్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఆడియోస్ కానివ్వండి డైరెక్ట్గా ఇలా ఇన్సర్ట్ చేస్తుంది. ఓకే, ఇది టైటిల్ ఒకటి ఉంటుంది, తర్వాత సబ్ టైటిల్ అనేది ఆప్షన్ మనకి ఉంటుంది. ఏదైనా మనకి టైటిల్ ఇవ్వచ్చు ప్లస్ సబ్ టైటిల్ ఏదైనా డాటా ఎంట్రీ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇలా ఓన్గా ఓపెన్గా ఉంటుంది కాబట్టి న్యూ స్లైడ్ అనేది నేను చూపించాను, న్యూ పీపీటీ. మనం ఇప్పుడు వాస్తవికి వెళ్దాం ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి. ఎస్ సార్, ఇక్కడ నేను ఆల్రెడీ ఏం చేశానంటే అదే స్లైడ్లో నేను అన్ని కూడా డౌన్లోడ్ చేసి నేను టైప్ చేసి పెట్టాను. సేమ్ స్లైడ్ చూడండి, ఇక్కడ సబ్ టైటిల్ ఉంది, మెయిన్ టైటిల్ ఉంది కదా, టైటిల్లో నేను వాసవి క్లబ్స్ అని పెట్టాను, సబ్ టైటిల్లో ఈ యొక్క పిక్చర్లు అనేది నేను ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేయాలంటే పిక్చర్ నీకు మళ్ళీ కూడా ఒకసారి సింపుల్గా చూపిస్తాను, దీన్ని నేను డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఇన్సర్ట్ ఏదైనా పిక్చర్ ఇన్సర్ట్ చేయాలంటే డాటా టైప్ చేసుకోవాలంటే ఇలా టైప్ చేసుకోవచ్చు అండి, ఏదైనా టైప్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని డబుల్ క్లిక్ సెలెక్ట్ చేసుకుని ఆల్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ సేమ్ చెప్పాను కదా సైజ్ పెంచుకోవచ్చు, కావాలంటే మళ్ళీ కలర్ కావాలంటే కలర్ ఇచ్చుకోవచ్చు. ఇందులో ఉన్న కలర్ ఏదైనా ఒకటి ఇవ్వచ్చు. నేను దీని రిలేటెడ్ కలర్ ఇస్తాను. ఓకే, ఈ కలర్ పెడతాను, ఇలా ఈ కలర్ పెడతాను, మళ్ళీ బోల్డ్ చేస్తాను. ఓకే, ఇంకా డిజైన్ కావాలంటే ఇక్కడ డిజైన్స్ అని చాలా డిజైన్స్ ఉంటాయి, ఇందులో ఏదైనా డిజైన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏది చెప్తే మీకు ఆడ వ్యూ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇది పెడతాను, ఇది బాగుంది. ఎస్, ఇది పెడతాను. తర్వాత పిక్చర్ ఇన్సర్ట్ చేయాలి. పిక్చర్ ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ మెనూ, ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పిక్చర్ అని ఉంటుంది సార్. పిక్చర్ ఉందిగా, పిక్చర్ సెలెక్ట్ చేయగానే మనకి లొకేషన్ అడుగుతుంది, కామెంట్ బాక్స్ అడుగుతుంది, మీకు ఏ పిక్చర్ కావాలి, ఆ లొకేషన్ ఎక్కడ ఉంది అని అడుగుతుంది. మనకి అడిగినప్పుడు మనం లొకేషన్ అనేది చెప్పాలి. లొకేషన్ అనేది కంపల్సరీ, మనం ఏ ఫైల్ సేవ్ చేసినా ఒక లొకేషన్లో పెట్టుకోవాలి. ఆ లొకేషన్స్ వచ్చేసి డెస్క్టాప్, డౌన్లోడ్ అండ్ కంప్యూటర్ యొక్క డ్రైవ్స్, సి డ్రైవ్, డి డ్రైవ్, ఇలా డిఫరెంట్ డ్రైవ్స్ అనేవి ఉంటుంది. ఒకవేళ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేస్తే పెన్ డ్రైవ్ ఇక్కడ కనెక్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే, నేను ఆల్రెడీ డెస్క్టాప్లోనే సేవ్ చేశాను కాబట్టి డెస్క్టాప్లో ఒక ఫోల్డర్ పెట్టాను. ఏ ఫోల్డర్ చూడండి, ఇక్కడ వాసవి అని పెట్టాను ఫోల్డర్. చూద్దాం, మెల్లిగా స్క్రోల్ చేసి చూస్తున్నాం. ఎస్, వాసవి క్లబ్ ఫొటోస్ అని ఉందిగా. ఎస్, దాన్ని డబల్ క్లిక్ ఓపెన్ చేయాలంటే డబల్ క్లిక్ కదా సార్, డబల్ క్లిక్ చేశాను, మళ్ళీ ఈ పిక్చర్ సెలెక్ట్ చేశాను. ఎందుకంటే కంప్యూటర్ చెప్పాలన్నాను, ఇప్పుడు చెప్పకుండా నేను అది సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టు అనంటే పెట్టలేదు అది. అందుకే మనం ఫోల్డర్, లొకేషన్ అన్నీ ఓపెన్ చేసి సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ అనగానే చూడండి ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ అయిన తర్వాత మనం ఏదైతే నాలుగు ఇక్కడ మనకి 8 ఆప్షన్స్ ఉంటాయి సార్. ఇక్కడ ఈ రైట్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒక ఆప్షన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ సెంటర్లో ఒక ఆప్షన్ ఉంటుంది, మళ్ళీ బాటమ్ లెఫ్ట్ సైడ్ ఒక కార్నర్లో ఆప్షన్ ఉంటుంది. ఇలా మనం ఎక్కడ ఎలా అంటే అక్కడ మనం డ్రాగ్ చేసుకోవచ్చు. దీన్ని పైనుంచి ఇక్కడ నుంచి ఇలా డ్రాగ్ చేసుకోండి, ఈ లేదంటే సెంటర్ నుంచి ఇలా చేసుకోండి, కింద నుంచి పైకి చేసుకోవచ్చు, లెఫ్ట్ నుండి రైట్ నుంచి లెఫ్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ నుంచి అక్కడ దాన్ని మనం మూవ్ చేసి దాన్ని హోల్డ్ చేసి ఎలా అంటే మౌస్తోని హోల్డ్ చేయి. ఇక్కడ అంతా కూడా మనకి మేజర్ ఇన్పుట్ చెప్పాను కదా సార్, కీబోర్డు అండ్ మౌస్ అనేది మేజర్ ఇన్పుట్ మన కంప్యూటర్. ఓకే, దాన్ని మనం సెలెక్ట్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడికైనా మనం ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. నేను సెలెక్ట్ చేశాను, హోల్డ్ చేశాను, నేను చేశాను మౌస్ సెలెక్ట్ చేశాను, దాన్ని అలాగే లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేశాను. హోల్డ్ చేసి నేను మూవ్ చేస్తున్నాను, లెఫ్ట్ రైట్ మూవ్ చేశాను, డౌన్ మూవ్ చేశాను, లెఫ్ట్ మూవ్ చేశాను, టాప్ మూవ్ చేశాను. ఇలా చేసి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి. సైజ్ ఏమైనా అడ్జస్ట్మెంట్ కావాలంటే ఇలా చిన్నగా చేసుకోండి. నేను ఇలా పెట్టాను. ఓకే ఓకే, ఇలా నేను ఫొటోస్ అన్ని పెట్టాను సార్. మళ్ళీ సమయం మనకి ఎక్కువ లేదు కాబట్టి ఇలా ఫొటోస్ ప్లస్ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు ఏది ప్రెజెంటేషన్ చేయాలనుకుంటున్నారో ఇలా ప్రెజెంటేషన్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ స్లైడ్ కూడా, నెక్స్ట్ స్లైడ్ కావాలంటే మామూలుగా ఏంటంటే ఒక స్లైడ్ చేసిన తర్వాత పైన న్యూ స్లైడ్ ఉందిగా, న్యూ స్లైడ్ అనగానే మళ్ళీ ఒకటి ఏదైతే ఫార్మాట్ మనం సెలెక్ట్ చేస్తామో కంటిన్యూస్గా అదే ఫార్మాట్ వస్తుంది. ఆల్రెడీ ఉంది కాబట్టి నేను డిలీట్ చేసేస్తాను. ఆల్రెడీ నేను టైప్ చేశాను, ఇది ఒక ఫోటో పెట్టాను, దీనికి కావాలంటే ఏదైనా టైటిల్ ఏదైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే దీన్ని ఇలా సెలెక్ట్ చేయండి, 4 arrow marks కనిపిస్తుంది కదా, 4 arrow marks సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే అది ఏం ఆప్షన్ వస్తుంది దానికి సంబంధించిన, రైట్ క్లిక్ చేయండి, డిలీట్ చేయాలా ఏం చేయాలా అడుగుతుంది. లేదన్నా కూడా మనం డైరెక్ట్ దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ ఆప్షన్ మన కీబోర్డ్లో ఉంటుంది, డిలీట్ చేయండి వెళ్ళిపోతుంది, అది మనకు కనిపించదు కదా, డిస్టర్బెన్స్గా ఉండదు. మళ్ళీ నెక్స్ట్ స్లైడ్, ఇవన్నీ స్లైడ్ కూడా నేను ఫొటోస్ అన్ని కాపీ చేసి పేస్ట్ చేశాను సార్. ఇలా మనం ఒక ప్రెజెంటేషన్ లాగా క్లిక్ చేస్తాను. మీ ఫొటోస్ కూడా నేను ఏం చేశాను, డ్రాగ్ చేశాను, ఇలా కరెక్ట్ మీకు సెట్ అయ్యేలాగా డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసి సైజ్ అనేది ఇలా సెట్ చేసి పెట్టాను అనమాట. ఈ ఫోటోలో పెట్టాను. మళ్ళీ తర్వాత మీ యొక్క ఆన్లైన్లో కూడా నేను మీ ఫొటోస్ డౌన్లోడ్ చేసి ఇలా పెట్టాను. ఓకే,
ఇంకా మనం ఏం సెట్టింగ్ చేసుకోవచ్చు. జనరల్ గా ఏం చేస్తారంటే ఇలా చేసుకుంటారు, సింపుల్ గా ప్రెజెంటేషన్ అంటే ఇలా చేసుకుంటారు. ఇంకా మనం ఎఫెక్ట్స్, ఇంకా మనం ఎఫెక్ట్ ఇచ్చుకోవాలి, ఇంకా డిఫరెంట్ గా ఉండాలి, యానిమేషన్ ఉండాలంటే నేను చూపిస్తాను సార్. ఇందులో ఇన్సెట్ మెనూలోకి వెళ్ళండి. ఇంకేమైనా మనం ఆడియో వీడియో క్లిప్ ఏదైనా మన ఓన్ వాయిస్ కూడా ఉందా సార్? మనం ఏదైనా వాయిస్ రికార్డింగ్ చేసి కూడా మనం సిస్టంలో సేవ్ చేసి అదే ఫైల్ మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసి కూడా మనం పెట్టవచ్చు అనమాట. ఆ వాయిస్ అనేది వస్తుంది, బ్యాక్గ్రౌండ్లో ఆ వాయిస్ వస్తుంది, ప్లస్ మన వాస్తవి అనేది మొత్తం క్లబ్ అనేది ఇదంతా మీకు షో అనేది వస్తుంది. ఓకే, వీడియో పెట్టవచ్చు, ప్లస్ సౌండ్ కూడా ఏదైనా పెట్టవచ్చు ఇన్సెట్లో. పిక్చర్ అంటే పిక్చర్ ఇన్సెట్ చేసుకున్నాం, ఇది మెయిన్ ఎక్కువ మన టాప్ ఎక్కువ యూజ్ అయ్యేది సెట్టింగ్స్ అనమాట, ఎక్కువ యూజ్ అయ్యేది. తర్వాత వర్డ్ ఆర్ట్ కూడా ఒకటి చేసుకోవచ్చు కావాలంటే, వర్డ్ ఆర్ట్ మీరు ఇలా క్లిక్ చేశారనుకోండి, క్లిక్ చేసి ఇవన్నీ ఒక డిజైన్ అనేది మనకు కనిపిస్తుంది. ఇందులో ఏదైనా ఒక డిజైన్ తీసుకోండి. ఎస్, నేను ఇది తీసుకుంటాను. ఇది సెలెక్ట్ చేయగానే టెక్స్ట్ యువర్ యువర్ టెక్స్ట్ ఇయర్ అని అడుగుతుంది. ఓకే, ఇక్కడ నేను టెక్స్ట్ చేస్తాను మళ్ళీ. ఓకే ఓకే సార్, నేను టెక్స్ట్ చేశాను. ఇక్కడ టెక్స్ట్ చేసి మళ్ళీ దాన్ని మూవ్ చేస్తున్నాను. ఎక్కడంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇక్కడ చేశాను. మళ్ళీ పిక్చర్ మనకు కనిపిస్తుంది కాబట్టి దాన్ని కొంచెం నేను చిన్నగా చేసుకుంటున్నాను. ఇక్కడ మీ పేరు పెట్టాను. ఓకే సార్, దీన్ని డబుల్ క్లిక్, మనం ఒక టైప్ చేశాము, దీన్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మనకి ఫార్మాట్ ఆప్షన్ వస్తుంది సార్ పైన. ఏదైనా చెప్పాను కదా, సెలెక్ట్ చేయడం, క్లిక్ చేయడం, డబుల్ క్లిక్ చేయడం, ఇక్కడే మనకి ఎక్కువ పని ఉంటుంది. అది తెలియకే చాలామంది అయ్యో పని చేయట్లేదు, ఇది రావట్లేదు, చేయట్లేదు అని అనుకుంటారు. డబుల్ క్లిక్ చేయగానే మనకి ఏదైతే సెలెక్ట్ మనం కాపీ చేసామో దానికి సంబంధించిన అన్ని ఆప్షన్స్ ఇలా వస్తుంది, ఇక్కడ అన్నీ వచ్చింది సార్. షేప్, షేప్ ఫిల్, షేప్ ఏదైనా కావాలంటే షేప్ ఏదైనా ఒక కలర్ ఇవ్వచ్చు. మళ్ళీ దీనికొకటి ఈ కలర్ ఇస్తాం. ఓకే, లేదంటే అవసరం లేదు, నో ప్రాబ్లం. తర్వాత షేప్ అవుట్ లైన్, షేప్ అవుట్ లైన్ ఒకటి తీసుకున్నాం. సేమ్ మళ్ళీ సేమ్ బ్లూ కలర్ తీసుకున్నాం. ఓకే, బ్లూ కలర్ తీసుకోవాలని చూడండి, అదే పేరుకి మన బ్లూ కలర్ వచ్చింది. తర్వాత షేప్ ఎఫెక్ట్స్, షేప్ ఎఫెక్ట్స్ చూడండి, ఇక్కడ 3D ఎఫెక్ట్స్ కూడా ఉంటుంది సార్. 3D ఎఫెక్ట్ ఒకసారి చేద్దాం. 3D ఎఫెక్ట్ మనం మౌత్ అక్కడ తీసుకెళ్ళగానే దానికి ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇలా కనిపిస్తాయి. ఇలా ఏదైనా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విధంగా కింద మనకి మూవ్ అవుతుంది, ఎలా కావాలంటే అలా మూవ్ అవుతుంది. ఓకే, ఇది పెడతాను సార్. ఓకే, ఇది పెడతాను, ఇది చూడండి, ఇది కొంచెం బాగా కనిపించడానికి. మళ్ళీ ఇది కొంచెం చిన్నగా చేద్దాం. ఓకే, చూడండి ఎలా కనిపిస్తుంది. ఇలా డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఇంకేమైనా కావాలంటే కూడా మనం ఏ ఇందులో ఉన్నటువంటి ఆప్షన్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ జస్ట్ దానిపైన మీరు మౌస్ తీసుకెళ్లారంటే ఆ వ్యూ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. మీకు ఏది బాగా అనిపిస్తే అది మీరు సెలెక్ట్ చేశారంటే సెలెక్ట్ అవుతుంది, లేదు వద్దంటే వదిలేస్తే వదిలేయచ్చు మనం. ఓకే, ఇది ఇలా వచ్చింది. మళ్ళీ ఈ పిక్చర్ ఉంది, ఆల్రెడీ పిక్చర్ ఉంది కదా, పిక్చర్ని కూడా డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే కూడా మళ్ళీ ఫార్మాట్ ఆప్షన్ వస్తుంది సార్ పైన. ఫార్మాట్లో మీరు ఏదైనా ఫార్మాట్ చేసుకోండి. ఇక్కడ ఇది ఒకటి పెట్టండి, ఇది పెట్టండి. జస్ట్ మీరు మౌస్ దానిపైన తీసుకెళ్లారంటే దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా వస్తాయి. ఇది పెడదాం దీనికి, జస్ట్ అనేది మంచి షాడో లాగా ఒక పిక్చర్, 3D ఇమేజ్ లాగా కనిపిస్తుంది. తర్వాత దీనికి కూడా మనం కావాలంటే దీనికి కూడా ఎఫెక్ట్ ఇద్దాం. డబుల్ క్లిక్, టెక్స్ట్ ఎఫెక్ట్ దానికి కూడా ఇవ్వచ్చు. షాడో ఇద్దాం, వాసవి క్లబ్కి ఒక షాడో ఇద్దాం. కొంచెం చిన్నగా షాడో వచ్చింది చూడండి బ్యాక్ సైడ్. మళ్ళీ ఇది ఒక డబుల్ క్లిక్ ఇచ్చాం. డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆప్షన్ వస్తుంది, ఆల్రెడీ అది రౌండ్ ఉంది కాబట్టి ఇలా రౌండ్ కావాలంటే కూడా తీసుకోండి. ఏ షేప్ తీసుకోండి, రౌండ్ షేప్ తీసుకుని ఇది తీసుకున్నాం సార్, నో ప్రాబ్లం. ఇంకా ఆప్షన్ కావాలి, ఇంకా ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ఓకే ఓకే, ఇది తీసుకోండి, ఇది ఒక డిజైన్ అయిపోయింది. మళ్ళీ దీన్ని డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ఒక వేరే డిజైన్ తీసుకుందాం. ఎస్, ఇలా పెట్టండి, ఇది ఒక ఎఫెక్ట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇది తీసుకొని దీన్ని డబుల్ క్లిక్ చేయండి. ఎస్, ఇది ఒక డిజైన్ చేసాం మనం. నెక్స్ట్ మళ్ళీ మన పిక్చర్ని మళ్ళీ ఇంకేదైనా కావాలంటే ఇంకా పిక్చర్ బార్డర్ ఇస్తున్నాను చూడండి సార్, పిక్చర్ బార్డర్ ఒకటి ఇస్తున్నాను, గ్రీన్ కలర్ ఇద్దాం. ఎస్, పిక్చర్ ఒకటి బార్డర్ ఇచ్చాను. మళ్ళీ పిక్చర్ ఒకటి షాడో అంటే షాడో తీసుకోవచ్చు, ప్రీసెట్ ఒకటి తీసుకోవచ్చు. ఓకే, ఇలా తీసుకుని లేదంటే కంప్లీట్ ఇది డిలీట్ చేసేసి మనం పెద్ద పిక్చర్ చేసేద్దాం.
మీకు ఆప్షన్ కోసం నేను చేశాను, ఫుల్ స్క్రీన్ చేసేద్దాం. ఇలా మీరు అన్ని పిక్చర్కి ఇందులో ఏదైనా బార్డర్ మీరు ఒక ఇంకోటి ఏం చేయొచ్చు సార్, మనకి పిక్చర్ని ఒక షేప్ లాగా చేయొచ్చు. ఇప్పుడు పిక్చర్ షేప్ ఉంది కదా, డబుల్ క్లిక్ చేయగానే ఫార్మాట్ వచ్చింది, పిక్చర్ షేప్ అని వచ్చింది. ఓకే, ఇందులో ఉన్న షేప్లోకి కూడా అది మారిపోతుంది. ఇందులో ఉన్న ఏదైనా ఒక షేప్ తీసుకొని అందులోకి మారిపోతుంది. ఎస్ యొక్క షేప్ తీసుకున్నాం వచ్చింది, కానీ ఈ పిక్చర్ సూట్ కాలేదు ఎందుకంటే అందుకు కట్ అయిపోయింది కాబట్టి నేను కంట్రోల్ జెడ్ కొట్టాను. ఓకే, ఓకే, నో ప్రాబ్లం సార్, ఇది బాగానే ఉంది. ఇలా ఒక షేప్ లాగా వచ్చేసింది మనకి, మళ్ళీ తీసేద్దాం. డిలీట్ చేశాను, ఓకే. మళ్ళీ దీనికి కూడా మళ్ళీ ఇంకా ఎఫెక్ట్ ఇవ్వచ్చు మనం, పిక్చర్ బార్డర్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, బార్డర్ వచ్చేస్తుంది. ఇలా మనం ఏం చేయాలి సార్, ఇవన్నీ చేసినాక నేను చూపిస్తాను మీకు, ఇంకా చాలా అద్భుతంగా మనం చేయొచ్చు. ఇలా పిక్చర్కి మీరు ఏదైనా చేసుకోండి, తర్వాత మీ యొక్క పిక్చర్ ఇచ్చి దీనికి మీకు ఈ యొక్క రౌండ్ షేప్ అనేది చూడండి, రౌండ్ షేప్ అనేది ఇలా అవుతుంది. ఇలా మనం క్రియేట్ చేస్తాం, మళ్ళీ దీనికి ఒకటి ఇది ఒక షేప్ తీసుకుందాం. ఎస్, ఇలా మన మెయిన్ సార్ మెయిన్ ఎఫెక్ట్స్ మనకి ఇందులో ఇన్సర్ట్లో పిక్చర్కి మనం డబుల్ క్లిక్ చేయగానే ఈ యొక్క ఫార్మాట్లో ఆప్షన్ వస్తుంది, ఈ 3D షేప్స్, పిక్చర్ బార్డర్స్, పిక్చర్ షేప్స్ ఏదైనా తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మన పిక్చర్ స్టైల్ అనేది ఏదైనా స్టైల్ అనేది చూసుకోవచ్చు. మీరు ఒకటి నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసిన తర్వాత ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ చెప్తాను సార్. ఇంకా కొన్ని ఎఫెక్ట్ వచ్చేసి డిజైన్ మెనూ సార్. డిజైన్ మెనూ చాలా ఇంపార్టెంట్ మనకి. డిజైన్ మెనూలో ఈ యొక్క డిజైన్ పైన కనిపిస్తుంది ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇది అన్నాం అనుకోండి, ఇది ఒక డిజైన్లోకి వెళ్ళిపోతుంది. అది చేసుకోకపోవడం బెటర్ ఎందుకంటే మనం డిఫరెంట్ చేస్తున్నాం కాబట్టి. ఇది కంట్రోల్ జెడ్ కొట్టాను. తర్వాత యానిమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. యానిమేషన్లో మనకి ఆల్రెడీ ఒక స్లైడ్ డిజైన్ ఉంటుంది. నేను ఇది పెడతాను, ఇది ఒకటి పెట్టగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, తర్వాత దీనికి ఒక స్టైల్ పెడతాను, పైనుంచి ఓపెన్ అవుతుంది. టార్చ్ లైట్ క్లిక్ చేసుకున్నాను, ఇది ఇలా ఓపెన్ అయింది. తర్వాత ఇది ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మనకి లెఫ్ట్ నుంచి ఓపెన్ అయింది. ఇలా ఒక్కో పిక్చర్కి ఒక్కొక్క టెక్స్ట్కి దేనికైనా మనం ఒక ఎఫెక్ట్ అనేది ఇవ్వచ్చు సార్. మనం యానిమేషన్లో మనకి ఇక్కడ కనిపించేయచ్చు. ప్లస్ ఇంకా అడిషనల్గా ఎక్స్ట్రా సెట్టింగ్స్, ఎక్స్ట్రా గ్రాఫిక్స్ అంటే కస్టమ్ యానిమేషన్కి వెళ్ళండి. కస్టమ్ యానిమేషన్కి వెళ్ళిన తర్వాత యాడ్ ఎఫెక్ట్స్. ఓకే, యాడ్ ఎఫెక్ట్స్ అనేది ఎంట్రన్సు, ఎంఫాసిస్, ఎగ్జిట్ మోషన్ అని ఉంటుంది. మోషన్ పార్ట్స్ మన ఎంట్రన్స్ తీసుకుంటాను, ఎంట్రన్స్లో ఫ్లైన్ పెడతాను. ఓకే, కింద నుంచి ఇలా పైకి వస్తుంది. ఓకే, ఇది ఒక ఫ్లైన్ పెడుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ మనం సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసినాకనే మనకి ఆప్షన్ వస్తుంది, లేదంటే మనకి ఇది ఎప్పుడు ఎగ్జిట్ పెడతాను, డైమండ్ ఎగ్జిట్. ఓకే, డైమండ్ షేప్లో ఎగ్జిట్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఒక్క ఆప్షన్ చూపిస్తే ఏంటంటే అందులోంచి మీరు ఇంకా ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి మళ్ళీ ఒకటి ఎఫెక్ట్ పెడతాం. ఇవి ఎఫెక్ట్ సార్. ఎఫెక్ట్స్, యానిమేషన్ ప్లస్ మీరు కస్టమ్ యానిమేషన్ ఒకటి నోట్ చేసుకున్నారనుకోండి సరిపోతుంది. ఇవన్నీ ఇలా మీరు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనకి మెయిన్ డిజైన్ ప్లస్ యానిమేషన్లో కస్టమ్ యానిమేషన్. ఓకే, ఈ రకంగా మన యొక్క ఎఫెక్ట్స్ అనేది మనం ఇచ్చిన తర్వాత సేవ్ చేసుకోండి సార్. సేవ్ చేస్తున్నాను నేను. సేవ్ చేసిన తర్వాత
మనకి యొక్క స్లైడ్ షో ప్రెజెంటేషన్ కావాలి అంటే మనకి ఎఫ్ఐ సార్, ఎప్పుడైనా మనకి ప్రెజెంటేషన్ కావాలంటే ఎఫ్ఐ అంటే మనకి కంప్లీట్ స్లైడ్ షో అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఏదైతే మనం ఎఫెక్ట్ ఇచ్చామో అవన్నీ ఒకసారి చూడండి. ఎఫ్ఐ కొడుతున్నాను, ఎఫ్ఐ అండ్ మనకి కీబోర్డ్ లో పైన ఉంటుంది, అల్ఫాబెటికల్ పైన నంబర్స్ ఉంటాయి, నంబర్స్ పైన మనకి ఫంక్షన్ కీస్ ఉంటాయి, F1 F2 F3 అని F12 వరకు ఉంటాయి. అందులో ఎఫ్ఐ అనగానే ఆటోమేటిక్ మనకి స్లైడ్ షో ఇలా ఫుల్ స్క్రీన్ లో ప్రెజెంటేషన్ అనేది మనకి తెరుతుంది. అది దీని యొక్క ఎఫెక్ట్ అనమాట. చూడండి, వాసవి క్లబ్ కి ఎఫెక్ట్ ఇచ్చాను కదా, అది పిక్చర్ నేను రొటేట్ అది చేశాను, అది జరిగింది. ప్లస్ నెక్స్ట్ ఇలా ఓపెనింగ్ ఇచ్చాం కదా, డైమండ్ ఎగ్జిట్ ఇచ్చాం కదా, డైమండ్ ఎగ్జిట్ అయిపోతుంది. ఎంట్రెన్స్ ఇచ్చినప్పుడు ఎంట్రెన్స్ లో వస్తుంది, ఎగ్జిట్ ఇచ్చినప్పుడు ఎగ్జిట్ లో వస్తుంది. దీనికి మనం చేయలేదు, సమయం లేదని. చూడండి, ఇది ఒక ఎఫెక్ట్ ఇచ్చాం, మళ్ళీ ఇది ఒక ఎఫెక్ట్ ఇచ్చాం, షిమ్మర్ ఎఫెక్ట్. ఓకే, ఇలా ఎఫ్ఐ అనగానే కంప్లీట్ స్లైడ్ షో అనేది, స్లైడ్ షో ప్రోగ్రామ్ అనేది వస్తుంది సార్ మనకి. ఇది మెయిన్ ఎఫెక్ట్. తర్వాత ఇంకొకటి కదా, ఇంకా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే, ఒక్క నిమిషం జర మ్యూట్ చేసుకుంటారు, ఒకటి ఏదో అన్మ్యూట్ అయింది. ఇంకోటి ఇంపార్టెంట్ ఏమంటే సార్, మనము అందరూ మనం ఏదైనా పోస్టర్ డిజైన్ చేయాలనుకుంటారు, కానీ ఇందులో అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లోనే మనం ఒక మన అది ఎలా అంటే, చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, హోమ్ మెనూలోకి వెళ్ళిన తర్వాత సేవ్ యాజ్ అని చూడండి. సేవ్ యాజ్ అనగానే మనకి ఇక్కడ అదర్ ఫార్మాట్ వస్తుంది. అదర్ ఫార్మాట్ క్లిక్ చేయండి. అదర్ ఫార్మాట్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ యాజ్ టైప్ అని ఉంటుంది. సేవ్ యాజ్ టైప్ అనగానే జేపీఈజీకి వెళ్ళగానే మనకి సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సేవ్ అని జేపీఈజీలో సేవ్ చేసామనుకోండి. కరెంట్ స్లైడా, ఆల్ స్లైడ్స్ అని అడుగుతుంది మనకి కామెంట్ బాక్స్. ఎవ్రీ స్లైడ్ ఆర్ కరెంట్ స్లైడ్ అని వస్తుంది. నేను ఎవ్రీ స్లైడ్ ఇస్తాను. ఎవ్రీ స్లైడ్ కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఓన్గా క్రియేట్ చేసినటువంటిది ఒక జేపీఈజీ ఒక పోస్టర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇది ఎవరికి, చాలామంది ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు చూడండి అది ఎలా క్రియేట్ అయిందో మనం చూద్దాం. ఎస్, అయిపోయింది, మినిమైజ్ చేస్తున్నాను. ఎస్, ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది మనకు. చూడండి సార్, ఇదిగో ఇది జేపీఈజీ. చూడండి, ఒక ఫోటోనే అయిపోయింది మనకు, ఫోటో క్రియేట్ అయిపోయింది. అంటే మనం పవర్ పాయింట్ ఫుల్ వర్క్ తీసుకున్నాం కాబట్టి ఫుల్ వర్క్ కనిపిస్తుంది. ఇలా ఒక జేపీజీ ఇమేజ్ అనేది, ఇది మీరు ఈజీగా మీరు ఎవరికైనా సెండ్ చేసి మీరు ఫోన్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా మీరు పంపించుకోవచ్చు. ఈ అనేది ఆప్షన్ అనేది ఎవరికి తెలియదు సార్. ఓన్గా మనం ఏదైనా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఒక డిజైన్స్, ఎఫెక్ట్స్, 3D ఎఫెక్ట్స్ అనేది నేను ఇంకా కొన్ని చేసినవి ఒక్కసారి నేను చూపిస్తాను. నేను ఒకటి రీసెంట్గా మొన్ననే క్రియేట్ చేశాను, విశ్వ కంప్యూటర్స్ అని, ఓన్లీ ఫర్ వాసవి క్లబ్ మెంబర్స్గా నేను క్రియేట్ చేశాను సార్, అది చూడండి. అది నేను ఏం చేశాను, ఇది కూడా అంతా మీరు చూస్తే ఇది 3D చూసారా, 3D పిక్చర్ ఇది, ఇమేజ్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ ఇదంతా కూడా నేను PPTలో చేసింది. ఇది ఎవరైనా చూస్తే నేను ఎక్కడ మనం పోస్టర్ క్రియేషన్ ఎక్కడ చేశారా అనుకుంటారు. నేను చేసినంతా కూడా PPTలో, కానీ PPT చూపిస్తాను. ఇది చూడండి, PPT ఓపెన్ చేశాను, PPTలో చూడండి, PPTలో నేను టైప్ చేసినంతా టైప్ చేసింది, ఇదంతా టైప్ చేసింది. ఇగో 3D ఎఫెక్ట్ పెట్టాను చూడండి, ఇక్కడ ఉంది కదా సార్, 3D ఎఫెక్ట్లు ఇందులోంచి నేను చేసి పెట్టాను. ఇలా ఓన్గా మనం ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా పవర్ పాయింట్లో పోస్టర్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇలా ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు. తర్వాత అంతా బిజినెస్ ప్రెజెంటేషన్ మీరు ఏం చేస్తారో, ఏమి ఇన్ఫర్మేషన్ కావాలో ఇలా టైప్ చేసుకుని మీరు స్లైడ్ షో ఎఫ్ఐ కొట్టారంటే మీరు కంప్లీట్ 1x1 స్లైడ్ షో అనేది వస్తుంది సార్. ఇక్కడ చాలా తక్కువ సమయంలో, ఇంత తక్కువ సమయంలో మాక్సిమం నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికని ప్రయత్నం చేశాను. మీరు ఇంకా ఏమైనా టైం ఉంది, సమయం ఉంది ఇంకా చెప్పమంటే నేను చెప్తాను. అదర్వైజ్ మీరు క్లోజ్ చేద్దామంటే క్లోజ్ చేద్దాం సార్. యా, యువర్ విష్. సార్ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు ఇలా మార్చుకోవచ్చు. ఇందులో డిజైన్లోకి వెళ్ళారంటే మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక ఆప్షన్ వస్తుంది. ఇంకా చూడండి, ఇలా ఈ డిజైన్స్ వస్తాయి. వీళ్ళు ఏదైనా కలర్ మార్చుకోవచ్చు. ఓకే సార్, ఇలా కలర్ మార్చుకోవచ్చు. డిజైన్లోకి వెళ్తే టాప్ రైట్ సైడ్ లో బ్యాక్గ్రౌండ్ అని, బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ అని ఉంటుంది. ఇలా కలర్ కూడా మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ మనం సేవ్ ఇమేజ్ చేసుకోండి, మళ్ళీ ఒకటి చేసుకోండి. సేవ్ యాజ్ ఓన్లీ కరెంట్ స్లైడ్ పెడతాను, సేవ్ యాజ్ అదర్ ఫార్మాట్ జేపీఈజీ, కిందకి వెళ్ళండి, జేపీఈజీ
వాసవి సంథింగ్ ఒక టూ అంటాను, ఓకే నో ప్రాబ్లం. సేవ్ సేవ్ అనగానే ఓన్లీ కరెంట్ స్లైడ్ ఇస్తాను, కరెంట్ స్లైడ్ ఓన్లీ అన్నాను. ఓకే కరెంట్ స్లైడ్ అనగానే కరెంట్ స్లైడ్ అక్కడ వెళ్ళి మనకు సేవ్ అయిపోతుంది. మళ్ళీ చూద్దాం, మళ్ళీ మన ఫోల్డర్ ఫోల్డర్ డబుల్ క్లిక్ ఓపెన్, మళ్ళీ వాసవి ఫోల్డర్, వాసవి ఫోల్డర్లో వచ్చిందా, ఎస్ ఇక్కడే బయటకు వచ్చింది సార్. ఒక మళ్ళీ ఇది ఒక ఇమేజ్ క్రియేట్ అయింది, ఇలా చేసుకోవచ్చు సార్. ఇంకా నేను వాట్ చెప్పలేదు, యాక్చువల్గా చాలా పెద్ద టాపిక్, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. కాకపోతే నేను ఇంపార్టెంట్ ఏదైతే మనకి ఎక్సెల్ పవర్ పాయింట్లో యూజ్ అవుతుందో మెయిన్ మెయిన్ పాయింట్స్ అనేది నేను చెప్పడానికి చాలా ప్రయత్నం చేశాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఇంకేమైనా సబ్జెక్ట్ చెప్పమంటే కూడా నేను చెప్పడానికి నేను మాత్రం సిద్ధంగా ఉన్నాను. వాట్ చెప్పమంటే వాట్ చెప్తాను, ఇంకా ఇందులో నేను ఇంకేమైనా చెప్పమంటే చెప్తాను సార్. యాజ్ యువర్ విష్, నైస్ ఇన్ఫర్మేషన్ సార్. ఇట్ ఇన్ ది షార్ట్ పీరియడ్ యు ఆర్ గివెన్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. Yes sir. మహేష్ గారు. Yes sir. Hello. Yes sir, sir. సరి మన స్లైడ్స్ చేసినప్పుడు. హలో. Yes sir. ఆ చెప్పండి మహేష్ గారు. చెప్పండి సార్. వినబడుతుందా? ఆ చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు మనం స్లైడ్ చేసిన తర్వాత సీరియల్ నంబర్ చేంజ్ చేసుకుంటే ఎలా సార్? స్లైడ్స్ చేసిన తర్వాత దాన్ని మనం చూపించండి సార్. ఏదైనా రైట్ క్లిక్ చేసి, ఓకే ఓకే, రైట్ క్లిక్ చేసి మనం ఎలా చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి రీనేమ్ కొట్టండి. రీనేమ్ అనగానే సేవ్ అయిపోతుంది. ఏమైనా పెట్టండి. ఓకే ఫస్ట్ పేజ్ అంటాను. ఓకే అలా కాదు సార్, నేను డౌట్ అది కాదు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లోని మనం 1, 2, 3 నంబర్ వరుస సేల్స్ వస్తుంటాయి అనుకోకుండా మనం 10 నంబర్ పెట్టినప్పుడు అది ఒకటి మార్చాలి. ఎలా మార్చాలి? ఓకే 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 అర్థమైంది. ఓకే దాన్ని ఏంటంటే కాపీ పేస్ట్ చేసుకోవడమే సార్. మనం చూడండి, ఇప్పుడు మీరు అన్నారు ఇందులో ఇది ఓపెన్ అయిందా మీకు? ఓపెన్. ఓకే అయితే ఇందులో మీరు అన్నది కిందిది పైకి తీసుకురావాలని. ఓకే yes అలాంటప్పుడు ఏం చేయండి, ఇప్పుడు ఇది రైట్ క్లిక్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. ఓకే ఇది కాపీ చేసుకోండి. ఓకే లేదంటే ఇక్కడ రీసెట్ కూడా ఉంటుంది ఆప్షన్. ఓకే నో ప్రాబ్లం, కాపీ చేసుకోండి సార్. కాపీ చేసుకొని మళ్ళీ సెలెక్ట్ చేయండి, మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీరు పైన కిందికి వచ్చింది కదా, ఇది డిలీట్ చేసుకోండి, అయిపోతుంది. ఓకే 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 థ్యాంక్ యూ. అర్థం అది మళ్ళీ అండూ చేశాను అంటే కాపీ పేస్ట్ చేసుకోవడమే బెస్ట్ సార్. ఇది కొన్ని కంప్యూటర్లు ఏంటంటే కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్ డైరెక్ట్ ఇక్కడ ఆప్షన్ వస్తుంది, అప్ అండ్ డౌన్ అనే ఆప్షన్ వస్తుంది, రీసెట్ ఆప్షన్. అది చేసుకోవచ్చు, లేదంటే ఇది కాపీ పేస్ట్ అనేది బెస్ట్. మనం ఎక్కడ ఏది ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఇంకా కింది పైన కిందిది కావాలంటే కూడా కాపీ ప్లస్ ఇక్కడ పేస్ట్ చేసాం. కాకపోతే సెలెక్ట్ చేయాలి, దాన్ని సెలెక్ట్ చేస్తేనే అది ఇక్కడికి వస్తుంది. సార్ ఒకసారి గ్రాఫ్ చెప్పారు కదా, ఎక్సెల్ షీట్ నుంచి గ్రాఫ్ గీయడం చెప్పారు కదా? అవును సార్. అది ఒక్కసారి ఆ ఇన్సెట్ లోకి వెళ్ళి చెప్పారు, ఒక్కసారి అది చూపించగలరా సార్? ఏమన్నా అడిగాను. అవునవునవును సార్, అదే మీకు గ్రాఫ్ లో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని కూడా నేను ఆల్మోస్ట్ చెప్పాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఒకసారి మీరు ఆ టూల్ బార్ లోకి వెళ్ళి చెప్పారు. అవునవును సార్. ఎస్ మంచి. ఎస్ ఇది కాదు, ఇది ఏంటంటే ఓన్లీ న్యూమరిక్ డేటా గ్రాఫ్. మన ఎస్ ఎస్ తప్పకుండా సార్. మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అది సెలెక్ట్ చేయాలి. మొత్తం అంటే మొత్తం వస్తుంది. ఓకే అయితే సేమ్ డేటా ఉంది ఇక్కడ, నేను సేమ్ డేటా కాపీ పేస్ట్ చేశాను కాబట్టి ఓన్లీ ఇంతవరకే తీసుకున్నాను. ఓన్లీ 6-8 నెంబర్స్ తీసుకున్నాను. తీసుకున్న సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇన్సర్ట్ చార్ట్ లోకి, చార్ట్ లో ఇవన్నీ డిజైన్స్ అవ్వండి, ఏ చార్ట్ కావాలంటే ఆ చార్ట్ లోకి వెళ్ళొచ్చు మనం. ఓకే ఓకే ఇన్సర్ట్ చార్ట్ కి వెళ్ళాలి అన్నమాట. ఇన్సర్ట్ చార్ట్ లోకి చార్ట్ కి వెళ్ళాలి. క్లిక్ చేయండి, జస్ట్ క్లాస్ లో క్లిక్ చేశారంటే మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఇక్కడ. మళ్ళీ డ్రాగ్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది, ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వస్తుంది.
మన డేటా అంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, పేర్లు ఆ కలర్ అనేది ఆటోమేటిక్ తీసేసుకుంటున్నారు. మీ మొబైల్ నెంబర్ ఒకసారి షేర్ చేయాలి సార్, కొంచెం మళ్ళీ సరే సార్ ఇప్పుడే ఇందులో పెట్టాను సార్ ఇప్పుడు చేసిన షీట్ లోనే గ్రాఫిక్ చూపించారు కదా, దాంట్లో మీ నేమ్ ఇచ్చారు క్రాస్ గా అలా ఇచ్చారు. అది కూడా పవర్ ఇదే సార్ ఇది కదా, ఇది ఎఫెక్ట్ ఇదే సార్ సేమ్. మనం ఎక్సెల్ మనం పవర్ పాయింట్ లో చూసాం కదా, క్లిక్ చేయగానే ఫార్మాట్ వచ్చింది చూడండి పైన వచ్చిందా, అది సేమ్ అదే ఎఫెక్ట్. త్రీ డి ఎఫెక్ట్ ఇచ్చాం, ప్లస్ షేప్ అవుట్లైన్ ఇచ్చాము. ఏ పిక్చర్ అయినా డబుల్ క్లిక్ చేస్తే మనకి ఆ యొక్క దానికి సంబంధించిన ఆప్షన్ వస్తుంది అనమాట. ఏదైనా మనం మన ఓన్ టైప్ చేసుకోవచ్చు, ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఇవ్వచ్చు. సార్ చాలా తక్కువ సమయం ఇది, చాలా డిఫికల్ట్ గా నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను, అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఏ డౌట్ సార్ ఇంకా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, ఇబ్బంది నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే బిఫోర్ 5 సార్, 5 నుంచి అన్ని క్లాసెస్ ఉంటాయి సార్, ఆన్లైన్ క్లాసెస్, యంగ్ మైండ్ క్లాసెస్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు 6:30 to 7:30 నేను కంప్యూటర్ ఆల్రెడీ కోర్స్ అనేది, ఈ యొక్క బేసిక్ కోర్స్ అనేది ఆల్రెడీ రన్ చేస్తున్నాను సార్. ఓన్లీ మన వైశాస్ కోసం 199 rupees గంపా సార్ యొక్క ఆలోచన సలహా మేరకి మొదలు పెట్టాను సార్. ఆల్రెడీ చాలా బ్యాచెస్ అనేది రన్ చేశాను, ఇప్పుడు సాటర్డే కొత్త బ్యాచ్ రన్ అవుతుంది. ఓన్లీ 199 rupees సార్ నా దగ్గర. ఇక్కడ ఇన్స్టిట్యూట్లో అయితే 1500 rupees ఛార్జ్ చేస్తాను సార్ నేను. దీనికి 199 పెట్టాను మనం ఓన్లీ వైశాస్ కోసం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ అవకాశం వస్తుంది, కంప్యూటర్ పైన అందరూ అవకాశాలు కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, జాబ్స్ కానివ్వండి, అవకాశాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఇంకా 70% కంటే ఎక్కువ యూసేజ్ అనేది పెరిగింది, ఇంకా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో నేర్చుకోవాలి అందరూ మినిమం ప్రైస్లో. నేనైతే ఉచితంగానే చెప్పేస్తా అనుకున్నాను ఇంపాక్ట్ ఫౌండేషన్లో, ఎందుకంటే ఇంపాక్ట్ ఫౌండేషన్కి నేను ఎంతో రుణపడి ఉన్నాను సార్. నేను చాలా విషయాలు తెలుసుకున్నాను, సార్ కూడా నన్ను చాలా ప్రోత్సహించాడు అన్ని విషయాల్లో, ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. మనుషులని చదవడం నేర్చుకున్నాను, మంచి మనసు ఇంత మంచి మనుషులు ఉంటారా అని కూడా తెలుసుకున్నాను గంపా సార్ లాంటి వాళ్ళని చూసి. తర్వాత ఇలాంటి మనుషులు కూడా ఉంటారా, పెద్దవాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలుసుకున్నాను. అలాగే మనం ఎలా మాట్లాడాలి తెలుసుకున్నాను, ఎలా ఉండాలంటే సార్ జనరల్, ఎందుకంటే మన ట్రైనింగ్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఎలా జనరల్గా ఎలా ఉండాలంటే మనకు ఎంత తెలిసినా కూడా తెలియనట్టుగా ఉండాలని నేర్చుకున్నాను సార్. అది కూడా గంపా సార్ ఇప్పటికీ ఏం చేస్తారంటే మా యొక్క గ్రూప్లో ఏదైనా మీ ట్రైనింగ్ జరుగుతామంటే సార్ ఏం చేస్తారు, మెల్లగా లర్నర్ అని పెట్టుకుని సార్ మాకు తెలిసిపోతుంది. సార్ వచ్చారు, ఫోటో ఉంటుంది, సార్ కావాలని వస్తారు, అలా ఒక్కొక్క పేరు మార్చి వస్తారు. సార్ ఏంటి సార్ మీరు లర్నర్ అని పెట్టుకున్నారంటే నేను లర్నర్ ఇంకా నిజంగా నేను నేర్చుకుంటున్నాను అన్నారు అంటాడు ఎప్పుడన్నా. అంటే సారే మీరు అట్లా నేర్చుకోవాలంటే మరి మేము 1% కూడా తెలుసో తెలీదు, మరి మేము ఎలా ఉండాలి అనుకుంటాను. కొంతమంది ఎలా ఉంటారంటే నాకు తెలుసు అనుకుంటారు, నాకు తెలుసు అంటే ఏం తెలుసుకోలేదు సార్, అక్కడే అయిపోతారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే తెలియకపోయినా తెలుసు అనుకుంటారు కదా, ఎప్పటికీ తెలుసుకోలేదు అలా ఉంటుందండి. ఎంత తెలిసినా తెలియనట్టుగా ఉండాలి, ఎన్నో తెలుసుకున్నారు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకున్నారు, ఎలా ఎంత మాట్లాడాలో తెలుసుకున్నాను, ఎలా మాట్లాడకూడదో తెలుసుకున్నాను. కొంతమంది ట్రైనింగ్ని ఎలా మాట్లాడకూడదో తెలుసుకున్నాను, ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాను. ఇలా చాలా ఉపయోగపడుతుంది సార్ సమాజంలో. నిజంగా అందరు కూడా మన యొక్క వైశ్యాస్ ఆర్య వైశ్యాస్ కూడా చాలా పాత్ర ఉండాలని నేను కోరుకుంటున్నాను సమాజంలో ఒక మార్పుకి. ఆ ఇంపాక్ట్ ఫౌండేషన్ యొక్క ముఖ్యమైనటువంటి విధానం, ఈ సంకల్పం అనేది నేను చూశాను, ఎన్నో విధాలుగా ఉచితంగా అన్ని రకాల ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 21 days ప్రోగ్రామ్ అని, యంగ్ మైండ్స్ అని, చిన్నపిల్లలకని, తర్వాత కొన్ని సెల్స్ అనేది పెట్టడం కూడా చూశాను నేను, సూసైడ్ సెల్ అని, లీగల్ సెల్ అని, డిఫరెంట్ ఎన్నో రకాలుగా నిజంగా సమాజంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర భవిష్యత్తులో ఇంపాక్ట్ ఫౌండేషన్ ఉంటుంది సార్. అందులో మన వైశాస్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. వైశాస్ కింద ఒక పుట్టుకతోనే అసలు ఒక రకమైనటువంటి స్వభావం అనేది ఉంటుంది, అందరికీ ఎవరికి హాని చేయకూడదు, మంచిగా ఉండాలి, మన పని మనం చేసుకోవాలి, ఎవరికి ఇబ్బంది పెట్టొద్దు అనేటువంటి ఉద్దేశంతోనే ఉంటారు. మీరందరూ కూడా ట్రైనర్గా నేను చాలా సంతోషం అనిపించింది, మీరు అందరు ట్రైనర్గా రండి, సమాజంలో మీ యొక్క పాత్ర అనేది అందరూ కూడా కొంత సమయం అనేది కేటాయించండి. ముందు ఇక్కడ ఏమవుతున్నట్టు సార్, ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనం ఇక్కడ తెలుసుకున్నటువంటి విషయాలు ఏమవుతుందంటే ముందు మనలో మార్పు వస్తుంది. అది ఏంటి, ఈ విషయాలు ఏంటి, ఈ స్పీకింగ్ ఏంటి, తర్వాత ఈ యొక్క స్ట్రెస్ మేనేజ్మెంట్ ఏంటి, లీడర్షిప్ స్కిల్స్ ఏంటి,
మనం చెప్పడం ఏంటి, ఎఫెక్టివ్ గా మాట్లాడడం ఏంటి. ఎఫెక్టివ్ గా మాట్లాడడం మన పర్సనల్ లైఫ్ లో చాలా ఉపయోగపడుతుంది సార్. మనం అనుకుంటే ఏదో స్పీకర్ ఏదో స్టేజ్ మీద మాట్లాడతాం అనుకుంటాం, కానీ పర్సనల్ లైఫ్ లో మన వ్యాపారంలో ఎక్కడైనా అది ఉపయోగపడుతుంది. ఫస్ట్ మనం డెవలప్ అవుతాం, మనం మంచి విషయాలు తెలుసుకుంటాం, మనం మారుతాం, తర్వాత సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకంటే సమాజం మనం మారాలంటే ఈ యొక్క ప్రపంచం అనేది మనకు కావాలి, ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవస్థ అన్ని కూడా మనకు కావాలి. మనం మంచిగా అయిన తర్వాత, మనం అభివృద్ధి చెందిన తర్వాత మనం ఈ ప్రపంచానికి కావాలి సార్. అలా అందరూ పాత్ర పంచుకొని నవ సమాజ నిర్మాణానికి మీరందరూ కూడా మీ యొక్క రాళ్ళెత్తే కూలీల్లా మీరందరూ కూడా పనిచేయాలని, నేను అలాగే నా వంతుగా సహకారం చేస్తామని నేను వచ్చాను, నా వంతుగా నేను చేస్తున్నాను, మీరు కూడా అందరు చేయాలని, మీరందరూ కూడా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సంతోషం మహేష్ గారు, మీకు మంచి నాలెడ్జ్తో పాటు మంచి మనసు కూడా ఉంది. ఇదే సార్ 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 ఫోన్ నెంబర్ సార్, ఫోన్ నెంబర్ షేర్ చాలా థాంక్స్ మహేష్ గారు, మీకు మంచి నాలెడ్జ్ తో పాటు మంచి మనసు కూడా ఉంది. ఎస్ సార్ ఎస్ సార్ ఫోన్ నెంబర్ షేర్ చేయండి సార్, చాలా విషయాలు మంచి విషయాలు చెప్పారు. ఫోన్ నెంబర్ షేర్ చేయండి సార్ మళ్ళీ ఒకసారి. ఆదల శ్రీనివాస్ ఎస్ సార్ చేస్తాను, ఎస్ సార్ చేస్తాను సార్. ఎస్ సార్ మహేష్ గారు వెరీ నైస్, చాలా చక్కగా చెప్పారు. ఎస్ థాంక్యూ. ఓవర్ కంటెంట్ నేర్చుకునే ఇంకా చక్కగా అనిపిస్తుంది. ప్రాక్టీస్ చేయాలి. చాలా తక్కువ, చాలా తక్కువ సార్, వన్ అవర్ లో చెప్పడం అసలు చాలా తక్కువ, చాలా తక్కువ సమయం అయినా కూడా మాక్సిమం ప్రయత్నం చేశాను నేను. థ్యాంక్ యూ సార్. అయినా నిన్న క్షమించాను సార్, నిన్న చేయలేకపోయాను. అయ్యో సార్ మన ఐడియాలో కొంచెం సెట్టింగ్ ప్రాబ్లం ఉండే, మన ఐడియా నేను రాత్రి కరెక్ట్ చేశాను, నేను అది ఓపెన్ చేసి చూస్తాను అసలు. అన్ని లెర్నింగ్ సార్, ఇది కూడా ఒక కొత్త లెర్నింగ్, నాకే ఒక లెర్నింగ్ ఇది. ఎక్సలెంట్ మహేష్ గారు, ఎక్సలెంట్ సార్. మహేష్ గారు రికార్డింగ్ ఆపేస్తారా?